మీ కుమారుల ద్వారా మాత్రులు అవసరమైన అనేక సందర్భాల ద్వారా మీరు జీవించిన దాన్ని బట్టి మీకు మిగిలిన సంఘటన మేము మాట్లాడుకోవాల్సి ఈ వారం తర్వాత అడుగుతున్నాను. ఈరోజు విలువైన సంఘటన మేము ఇంకా అర్థం చేసుకోవడానికి మీ గురించి మేము మాట్లాడుకోవడానికి సందర్భానుసారమైన బైబిల్ జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తున్నాను. మీరు మరణం మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాను. ఒక రాజు చుట్టూ జరిగి తిరుగుతున్న చరిత్ర హిస్టారికల్ క్లాసెస్ కాబట్టి సుదీర్ఘమైన వివరంతో ప్రతి వచనము మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, లాస్ట్ వీక్ ఎంతవరకు మనం మాట్లాడాం? రాజు పశ్చాత్తాపం పడి దేవుని మరవన్నప్పుడు ఆ యుద్ధ మహాసంగ్రామంలో అహోబు చావుగురయ్యాడు, యెహోషువతు యెహోవాను రక్షింపబడ్డాడు. భయంకరమైన యుద్ధంలో చావలసిన యెహోషువతు జాతిని కాపాడడానికి, యువత జాతిని సంరక్షించడానికి దేవుని యొక్క సంకల్పంలో ప్రభువు ప్రతి విషయంలో ప్రతి మనిషిని కాపాడుతూ కనుక అదే కొలమానంలో రాజును కూడా కాపాడాడు. ఇదంతా ఎప్పుడు మాట్లాడుకున్నాం? లాస్ట్ వీక్. కయ్యారం మనకు మిగిలింది చదివిన వచనంలో కొన్ని విలువైన సందర్భాల్లో చదివి క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, టైంని బట్టి జడ్జిమెంట్ చేసుకుని రావాలని అంటే గోటు రెస్ట్. ఓకే, రెండు ఇరవై తొమ్మిది జనుల మధ్యన సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. ఎవరు వీరు? యూదులు. యార్దానికి ఆవలా, యార్దానికి ఇవలా ప్రదేశాన్ని ఆక్రమించిన ఒక జాతి ఇస్రాయేల్. ఆ ఇస్రాయేల్లో రెండు భాగాలుగా కనబడుతున్నారు జాతులు, ఒకటి యూదులు, రెండు ఇస్రాయేలీలు. ఈ ఇస్రాయేలీలు ఆహాబు యొక్క పరిపాలన క్రింద ఉన్నప్పుడు ఉన్నతమైన స్థలాల్లో అనేక విగ్రహాలను ఆరాధిస్తూ దేవుడికి వ్యతిరేకమైన ప్రజల్ని నాశనం నిర్మించిన రాజు నాశనం అయిపోయాడు. యూదు తెగలను పరిపాలిస్తున్న రాజు యూదుల రాజు ఎవరు? యేసుక్రీస్తు గారు. సందర్భం యెహోషువతు. యెహోషువతు మరలా మళ్ళించను, మరలా మళ్ళించను, మళ్ళించను అనే పదం ఉంది. మీరు అంతకుముందు అదే చేశాడు. ఒక నాయకుడు బాగున్నాడు అనుకోండి, ప్రజలు కూడా బాగుంటారు. నడిపించేవాడు పనికిమైన వేసాలు వేస్తున్నాడు అనుకోండి, కింది వారు కూడా చనిపోతారు. సంఘాలు బాగుండాలంటే సంఘంలో ఉన్న పెద్దలు బాగుంటుంది. సంఘాల వాక్యంలో ఎదగాలంటే సంఘాన్ని నడిపిస్తున్న వాళ్ళు భక్తుండాలి. ఇంతకుముందు ఇదే రాజు పరిపాలనలో ఇదే యూదు రాజు ఎవరైనా అనుకున్నప్పుడు ఇదే ప్రజని, ఈ యూద తెగని దేవుని మళ్ళించారు. ఆ సందర్భం చూద్దాం, పదిహేడు అధ్యాయం
వెనకొకసారి పదిహేడు అధ్యాయం ఏడవ చూడండి. యెహోనాతాను వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చేత పుచ్చుకుని యోధవారి మధ్య ప్రకటన చేయొచ్చు. యోధా పట్టణములన్నిటిని సంచరించుచు జనులకు బోధించి యోధా దేశము చుట్టూ ఉండే రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండా ఉండి. విషయాన్ని గమనించండి, యెహోషాపాతు బాగున్నప్పుడు యూదుల వేణు చుట్టుపక్కల ఉన్న అన్యులు కూడా ఏమయ్యారు, భయపడ్డారు. నాయకుల్లో భక్తి కొలమానం బాగుందనుకోండి, ఆ యొక్క సెగ లేదా ఆ యొక్క భక్తి భావజాలం కిందున్న ప్రజలకు కూడా ఉంటుంది. దేశాలు బాగుండాలన్నా, రాష్ట్రాలు బాగుండాలన్నా, గ్రామాలు బాగుండాలన్నా, మండలాలు బాగుండాలన్నా ముందు అధికారులు బాగుండాలి. అవునా కదా, అధికారులు బాగున్నప్పుడే ప్రజలు సత్యశామలంగా ఉంటారు. బాగుండడం అనే పదానికి అర్థం ఏంటి? బైబిల్ని బట్టి భక్తిగా ఉండటం. బాగుండడం అంటే మంచిగా భోజనం పెడతాడండి, బట్టలు వస్తుందండి, అది కాదు. బాగుండడం అంటే భక్తిగా ఉండడం, దేవుడిలో ఉండడం. రాజు యెహోషాపాతు దేవుడిలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల సుదీర్ఘమైన కాలంలో ప్రజలందరినీ చక్కగా నడిపించాడు. అతను బాగున్నాడు కనుక చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఆయన యుద్ధం చేయడానికి భయపడ్డారు. ఆ తర్వాత ఆయన చెడిపోయిన తర్వాత ప్రజలు కూడా ఏమైపోయారు, చెడిపోయారు. ఆయనకి ఎప్పుడైతే రాజకీయం మీద మొక్కలు ఎక్కువై రాజకీయ లబ్ధి వరకు పంటను కుదరని సందర్భాలలో లబ్ధిని పెంపొందించుకోవడానికి ఆహాబుతో రాజకీయ పొత్తులు పెట్టుకున్నప్పుడు ప్రజలకి రాజకీయం మీద మొక్కలు తగ్గి రాజకీయం మీద మమకారం పెరిగి ప్రతి ఒక్కరిలో భక్తి భావజాలం తగ్గదు. ఎందుకంటే హిస్టరీ బైబిల్ అనేది ప్రపంచానికి నేర్పే ఒక మంచి రాజకీయం ఏమైనా కావాలంటే రాజకీయ నాయకులైనా ప్రజా పరిపాలకులైనా కరెక్ట్గా సత్యశామలంగా పరిపాలన ఉండాలంటే ఇది జరగాలండి. కరెక్ట్గా ప్రతి దేశానికి కరెక్ట్ మాన్యువల్ ఏముండాలి, బైబిల్ ఉండాలి. ఒక ప్రధాని బైబిల్ వేసినది అనుకోండి, దేశానికి బైబిల్ని చట్టం చేసింది. నువ్వు బైబిల్ బాగా చదవాళ్ళు అంటారు తెలుసా, నేను ప్రధాని అయ్యాను అనుకో దేశానికి చట్టం ఏమవుతుంది అంటారు, బైబిల్ అంటారు. పండిపోయారు కనుక వారు మాట్లాడదాం అంటే నిజం. కనుక ఈ రాజకీయం, ఈ పాలిటిక్స్ లేదు, ఈ అర్థశాస్త్రం కౌటల్యం చెప్పేది కాదు. ఎవరు చెప్పేది? దేవుడు చెప్పేది. ఆయన చెప్తున్న ఈ యొక్క సంగతులు ఇందులో ఏముందో, ఏమైతే ఉందో, ఈ 19వ అధ్యాయం మరలా 4 వర్షాలు వచ్చేసరికి మన్నించను అంటే మరలా ఈయన బాగుండేసరికి మరలా ప్రజలు బాగుపడతారు. ఎవరిలో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఫస్ట్ పెద్ద అన్నవాడు బాగుండాలి, నడిపించే వాళ్ళు భక్తి ఎప్పుడు ఉండాలంటే. నడిపించే వాళ్ళు భక్తి లేదనుకోండి మిగిలిన కూడా నాశన సంఘాలు అందుకే చక్కగా ఉండదు. వాళ్ళు ఉండాలి భక్తి, కరెక్ట్గా ఉందనుకోండి భక్తి, వాడు బాగుంటే అటువంటిగా వాడు మాట్లాడుతూ అనేక మందిని రెచ్చగొడతాడు దేవుడితో. ఓకే, 19:4-5 మరియు అతడు ఆయా పట్టణములలో మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును. ఆయన మీతో కూడా నుండును కనుక మీరు తీర్చి తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండును గాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి.
తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్టము లేదు. పక్షపాతి కాడు. ఆయన పక్షపాత కాదు. లంచం పుచ్చుకునేవాడు కాదు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు ఎవరు తాను దేవుడు కాదు. ఇక్కడ సందర్భం టెన్సెస్ పెట్టుకోండి. తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు ఎవరు రాజు ఎవరా రాజు యేసు ప్రభు. ఏం జరుగుతుంది కంటెంట్ అక్కడ ఇక్కడ అసలు సందర్భం ఏముంది ఏముందంటే జడ్జెస్ని నియమిస్తున్నాడట. పట్టుకున్న మంచి పాయింట్ న్యాయాధిపతిని నియమిస్తున్నాడు. న్యాయం సమాజంలో న్యాయకోవిధులు లేదా న్యాయాన్ని జరిగించేవారు జడ్జిమెంట్ చెప్పేవారు తీర్పులు ఇచ్చేవారు ఎవరైనా అంటే వారు ఎలా ఉండాలో చెప్తున్నట్టు. బురుజులు గల ప్రతి పట్టణం అంటే ఆయా పట్టణాలకు ఆయా పల్లెలకు బురుజులు అంటే డెవలప్ అయిన డెవలప్ అయిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని కొన్ని కోట్లు అరేంజ్ చేస్తున్నారు. అదే ట్రెండ్ ఇప్పుడు కూడా జిల్లా కోర్టులు హైకోర్టులు సుప్రీంకోర్టులు కింద నుండి పైకి వెళతాయి. సేమ్ అదే నిర్ణయం ఉన్నాడు ఎవరు బురుజులు గల పట్టణాల్లో అంటే మండలాలుగా పిలువబడుతున్న పట్టణాల్లో కోర్టులు అరేంజ్ చేస్తున్నాడు జడ్జిమెంట్లు చెప్పడానికి. వీటన్నిటికీ క్యాబినెట్ లేదా ఇదన్నిటికీ కేంద్రం కోర్టు పెడతాడు. అది యెరూషలేములో ఉండే సుప్రీంకోర్టు. అర్థం చేసుకోండి వీటన్నిటికీ ఒక కోర్టు నిర్ణయిస్తున్నాడు. ఆ కోర్టు ఏంటంటే యెరూషలేములో ఉంటుంది. యెరూషలేములో ఎందుకు ఉంటుంది? యెరూషలేములో యెహోవా మందిరంగా పిలువబడుతున్న సొలొమోను కట్టించిన దేవాలయం సన్నిధి ఉంది. కనుక రాజుల యొక్క ఉన్నత స్థానంగా రాజుల యొక్క పేరుని వలన పట్టణంగా యెరూషలేము పిలువబడుతుంది. కనుక వీటన్నిటికీ కేంద్రం సుప్రీంకోర్టు ఏదంటే యెరూషలేము. ఆయా పట్టణాల్లో భక్తి గల వారిని అందరినీ న్యాయాధిపతులుగా నియమించారు. ప్రతి విషయంలో చూడండి కొలమాను భక్తిగా ఉండడానికి నాయకుడు బాగుండాలంటాడు. న్యాయాన్ని తీర్చడానికి ఈ సందర్భంలో కూడా వారు కూడా భక్తిగా ఉండాలంటాడు. చివరికి జడ్జిమెంట్ చెప్పేవాడు అంటే జడ్జి కూడా ఎలా ఉండాలంటే లాయర్స్ కూడా ఎలా ఉండాలంటే భక్తి ఉండాలి. యెహోవా భక్తిని బట్టి మీరు భయభక్తులు కలిగి ఉంటే కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు. ఎందుకంటే మన దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. లంచం అనేది ఎందుకు ఉపయోగించారు తెలుసా? అక్కడ జరిగేది న్యాయం మీద డిస్కషన్ జరుగుతుంది. న్యాయంలోనే ఎక్కువ ఏం జరుగుతుంది? లంచం జరుగుతుంది కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు మీ పైన ఒక అధికారులు ఉన్నారు, మీరు కింద అధికారులు, భూమి మీద ఆయా ప్రాంతాల్లో అధికారులు ఉన్నారు. కనుక మీ అందరికీ అధికారి ఆ పైన ఈ జడ్జెస్ కలిగి ఈ నాయకులు ఉన్న వారందరికీ సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు జిల్లా కోర్టులో జడ్జి ఉంటాడు, హైకోర్టులో జడ్జి ఉంటాడు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో కొంతమంది జడ్జిలు ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళాలంటే కొంత అనుభవం ఉండాలి. అలాగే మీరు ఎరుసలేములో ఉన్నవారు కూడా కొంతమంది జడ్జెస్ కావాలి. మరి వారు ఏ కొలమానంతో నియమిస్తున్నాడు? అర్థమవుతుందా? చూడండి వారిని ఏ కొలమానంతో నియమిస్తున్నాడు? పొందవచ్చు అర్థం చేయకుండా చేయద్దండి. అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకు సందేహాంశాలను పరిష్కరించుటకు యెహోషాపాతు అనగా రాజు లేవీలలోను యాజకులలోను ఇశ్రాయేలు పితర ఎన్న పెద్దలలోను కొందరు నియమించి యెరూషలేమును సుప్రీంకోర్టులో ఎవరు జడ్జెస్? ఇంత పక్క కొలమానం జరుగుతుంది. వీరెందుకంటే వీరు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజ. పైగా వీరి మోజస్ బాగా తెలుసు. మోజస్ యొక్క ధర్మశాస్త్రం బాగా తెలుసు. అందుకే పరిష్కారం కాని కొన్ని సంగతులు అనే పదాన్ని ప్రయోగించారు. చూడండి పరిష్కారం కాని సంగతులు ఏమున్నాయి? దైవ కొలమానంలో కొలిసేవి కొన్ని సెక్షన్స్ మోసే యొక్క సెక్షన్స్ అప్లై చేస్తే ఆ సెక్షన్స్ తెలిసిన వారు ఎవరైనా ఉంటే అది కేవలం లేవీలకే బాగా తెలుసు. మిగిలిన వారు లౌకికమైన తీర్పులు తీర్చొచ్చు. ఈయన నన్ను కొట్టాడండి అది ఏమి చెప్పచ్చు, దానికి ధర్మశాస్త్రం అవసరం లేదు.
యెహోవాకు విరోధంగా అనుకున్న పరిస్థితుల్లో నేను పాపం చేశాను. దీనికి ముఖ్యత ఎలా అంటే దీనికి సెక్షన్ తెలియదు. ఏ సెక్షను? ఐపీసీ కాదు. అర్థమవుతుంది క్లాసు? ఒక విషయం గుర్తుపెట్టి అర్థం కాకపోయినా వదిలేదు చెప్తా. ఓకే, అందుకే అంటున్నాను గో టు రెస్ట్. టైం జడ్జిమెంట్ చేసుకున్నారా? వారికి ఇలాగ ఆడుకోదు అంటే లేజీలు అందరూ లేజీలను బట్టి ఎందుకు నియమిస్తున్నారంటే వీరికి లా తెలుసు కనుక. కానీ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవునికి ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాజు నిర్ణయాలనుకైనా ప్రతి పరిస్థితి మీద అధికారి ఎవరు చెప్పండి? దేవుడే. వాటికి ఆలోచన పుట్టాలన్నా ఆలోచన ఆగిపోవాలన్నా దేవుడే వాళ్ళే. ఇదే కొలమను, ఇదే పరిస్థితి, ఇదే న్యాయబద్ధం ఈరోజు సంఘానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఒకరోజు మహాజ్ఞాన పౌలు సమాజాన్ని బాగా ఎరిగిన ఆయన ఆయన కూడా మాటల్లో ఇదే విషయం చెబుతున్నాడు. చూడండి ఇక్కడ ఏ పదాలు ఉన్నాయి. మనకి నమ్మకం ఉండాలంటున్నాడు, యథార్థత ఉండాలంటున్నాడు, మంచి మనసుతో మీరు ప్రవర్తింపవలను. ఆ పదాలు ఉన్నాయి చూసారు, తొమ్మిది వచ్చాడు ఇది చూసారు కాదు. భయభక్తులు కలిగిన వారు నమ్మకంతోను యథార్థ మనస్సుతోను నాయకులుగా జడ్జిగా మీరు పిలవబడుతున్న మీరంతా ప్రవర్తింపవలసిన ప్రజల. ఆ రోజు భౌగోళిక రాజ్యం దేవునికి ఏది చెప్పండి? ఇజ్రాయెల్స్. ఈరోజు ఆత్మీయమైన రాజ్యం ఎవరు? క్రైస్తవులు, సంఘం. అతనికి కొత్త నిబంధనకి చాలా దగ్గర సందర్భాలు ఉంటాయి. భౌగోళికంగా కొన్ని కనబడుతుంటాయి భారత నిబంధనలు, అవి ఎందుకంటే అవన్నీ సింబాలిక్. రాబోతున్న ఒరిజినల్ మనకు చూపించడానికి కొన్ని నెగిటివ్స్ అవన్నీ. ఆ సేదును మనం చూస్తున్నప్పుడు ఒరిజినల్ మనకు తెలియాలి. ఒరిజినల్ ఏదంటే న్యూ టెస్టమెంట్. సేడది బాగుంది కదా, ఓల్డ్ టెస్టమెంట్. నా వాయిస్ కొంచెం అర్థం అవుతుంది రొప్ప కదా, కొంచెం ప్రయత్నం చేయండి. ఓకే, కొరింది పత్రిక, కొరింది రాసిన మొదటి పత్రిక 4:12 వచ్చిన దీని సంగతి చూడబోయి. ప్రస్తుతంతో పనిచేసి కొంచెం మీరు కొంచెం చదువుతాము. స్వహస్తంతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము. కొరింది పత్రిక మొదటి 4:12 మొదటి వచ్చిన అంటే ఇలాగ క్రీస్తు సేవకులు మనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మనియు మనుష్యుడు ప్రతి మనుష్యుడు మమ్మును బాధింపవలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము. నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము అవశ్యము. చూసారు అదే కొలమనం వస్తుంది చూడండి. గృహ నిర్వాహకుడు ఆ రోజు సంఘాన్ని, భౌగోళికమైన సంఘం ఇజ్రాయేల్ సంఘానికైనా, ఈరోజు ఆత్మీయమైన సంఘానికైనా గృహం. ఆ రోజు ఇజ్రాయేల్ అందరూ దేవుని కుటుంబం, దేవుని యొక్క దేవాలయంగా పిలవబడేవారు. ప్రతి నిబంధన వచ్చేసరికి దేవుని గృహం, సంఘం. ఆ సంఘంలో పౌలు అంటున్నాడు అదే కొల మనం ఏమనంటే నమ్మకమైన వాడే ఉండాలి. ఎవరైతే మమ్మల్ని గుర్తిస్తున్నారో వారందరికీ చెబుతున్నాను నేను నమ్మకమైన వారు అంటున్నాడు పౌలు. ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొను నా ఎందు నాకు ఏ దోషమును కానరాదు. ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడు ప్రభువే. ఇదే సందర్భం అక్కడ ఉండలేదా? నన్ను విమర్శించడానికి అనే సందర్భం అంటున్నాడు చూడండి. అంటే నా ప్రవర్తన, నా ఉద్దేశాలు, నా ఆలోచన విధానం. నేను గృహ నిర్వాహకుడుగా ఉన్నాను గనక నా విషయం అంత పరిశీలించే దేవుడు. ఇదే మాట అక్కడ రాజు చెబుతున్నాడు, మీ మీద దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని దేవుడు గమనిస్తాడు. సరే అదే పద్ధతి, అదే ఉద్దేశాలు, అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో అవే దేవుని యొక్క సంగతులు. మనం ఏదో హిస్టరీ అనుకుంటాం కానీ పద్ధతి నిబంధన
అవన్నీ పౌలు ఏమన్నాడు తెలుసా, దృష్టాంతాలు అన్నాడు. ఆయనకి తెలుసు కనుక డెప్త్ అని అనగలిగాడు. అవన్నీ దృష్టాంతాలు. ప్రతి విషయం మీరు కొత్త నిబంధనలో యేసు పలికిన ప్రతి మాట పాప నిబంధన లింక్ ఉంటుంది తెలుసా, ఖచ్చితంగా ఉంది. భక్తులు చేసుకున్న కొత్త నిబంధన నిర్ణయాలన్నీ పాప నిబంధనకి పునాదుల మీద కట్టబడతాయి. మీరు ఏ సందర్భం చూడండి, డెప్త్కి వెళ్ళాయి. మరో సందర్భం మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, క్రీస్తు ఏమంటున్నారో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వచనం ఉంది. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. చూసారు ఈ ఎగ్జాంపుల్ లో లేదా ఉపమానంలో యేసుక్రీస్తువారు అంటున్న మాట ఏంటంటే, ఒక గృహ నిర్వాహకుడు ఉంటే వాడికి కొన్ని సంగతులు అప్పగిస్తే కొంతమంది ప్రజలను వాడికి ఇచ్చి మంచిగా వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళు వారి యొక్క సత్యసేవలమైన జీవితాన్ని గమనించండి. యజమాని ఉన్నప్పుడు బాగా చూసి, యజమాని లేనప్పుడు వాడిని తిట్టి కొట్టి చేస్తున్నాడు అనుకోండి, వాడి సరైన దాసుడు కాదు. నిజమైన దాసుడు నమ్మకంగా ఉండాలి. యజమాని ఉన్నా లేకపోయినా వారిని ఎప్పుడు ఒకేలా చూసేవాడు ఉండాలి. ఈ ఉపమానంలో అదే సారాంశం. ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న గృహం, సంఘం, ఇక్కడున్న దాసుడు ఎవరు చెప్పండి? దేవుని యొక్క సర్వెంట్, సేవకుడు. కనుక మీరు ఏ కొలమానం, ఇంకెక్కడి నుండి ఎన్ని వచనాలు మనం తిరిగేసుకున్నా భక్తులు అన్నవాడికి నాయకత్వం అప్పగించబడాలి. భక్తులు అన్నవారే సమాజాన్ని పరిపాలించాలి. భక్తులు అన్నవాడి క్రిందే ప్రజా యొక్క సౌఖ్యం ఉండాలి. అర్థమవుతుంది బైబిల్ కొలమానం? భక్తుడు అన్నవాడే ఏ అధికారైనా, జడ్జి అయినా, రాజైనా, సామాన్యుడైనా, సంపత్తుడైనా, ఎవరైనా వాడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ చెప్పండి, భక్తి. యెహోవా ఉండాలి, భయభక్తులు. ఓకే, ఈ కొలమానం ఇప్పుడు కొత్త నిబంధన రాకముందే పాత నిబంధన భక్తి. రాజు మంచి సంగతిని అర్థం చేసుకుని నాయకులందరినీ నియమిస్తున్నాడు. ఎందుకంటే భక్తిలో వచ్చాడు కనుక ఆలోచనలన్నీ బాగుంటాయి. భక్తి సంబంధం కలుగుతున్నందరికి మనకు వచ్చే సింటమ్స్ ఏంటి కదన్నా, మనం ఏది ఆశలు బాగు, అదే మన సింటమ్స్. అర్థమవుతుందా? అవి చెప్పేస్తాయి మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసిన ఆలోచనలు, మనం చేసే పనులు. ఇవి చెప్తుంటాయి మనం వెనక్కి వెళ్తున్నాం. రాజు బాగున్నాడు అనడానికి కొలమానం, కొలబద్ద ఏంటండి, ఇతను తీసుకునే నిర్ణయాలు. ఓకే, ఎవరి రాజు? రాజులకు రాజు అస్సలు కాదు, యూదా రాజు. ఎవరు? యోసేపు. ఓకే, మళ్ళీ బ్యాక్ హిస్టరీ చెప్తాం. అధ్యయనం చెప్పాలి 19వ అధ్యాయం 20వ జంబంగా చాలు 20వ అధ్యాయం. అంతలో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చిచున్నది. మంచి సందర్భం 20వ అధ్యాయం. పరిస్థితుల మధ్య మనన్నిటినీ బిగిసిపోతున్నప్పుడు భక్తులు ఉన్నవాడు శ్రమల మధ్య కూరుకుపోతున్నప్పుడు అలాంటి సందర్భంలో మనకి పరలోకం నుండి సహాయం రావాలండి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఒక మంచి సందర్భం 20వ అధ్యాయం. ఓకే, 20వ అధ్యాయం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలామంది ఉపవాసాలు చేస్తారు. జరుగుతున్న సందర్భంలో ఉపవాసం ఇంపార్టెంట్ కాదు, రాజు తీసుకుంటున్న నిర్ణయంలో కొన్ని ఉద్దేశాలు దేవుడికి నచ్చుతాయి.
సందర్భం ఏంటి? ఇది అయిన తర్వాత ఏదైన తర్వాత పైన ఉన్నదంతా అయిన తర్వాత పైన ఏమైంది? నాయకుని నిర్ణయించడం, జడ్జెస్ని పెట్టడం, ధర్మశాస్త్ర కొలమానంలో నరహత్యను విధించడం కింద కదా. వీటన్నిటిని బట్టి జడ్జిమెంట్ ఇవ్వడం. ఈ నిర్ణయాలన్నీ జరుగుతున్నప్పుడు దేవుని పని బాగుంది అనుకున్నప్పుడే వెంటనే ఏమొస్తుంది? చెప్పదు, శ్రమొస్తుంది. కాస్తంత బాగున్నాం అనగానే ఏడోడు పడుతుందండి వెనక. అలా ఏం మాట్లాడదు, బండి మంచి స్పీడ్ వెళ్ళిపోతుంది. నాకు నీకు అర్థమైపోయింది, నీ భక్తి సరైంది కాదు. మనం గజిబీ చేయడానికి ఏదో వస్తే మన పేరు మరి మనం కొంచెం బాధపడడానికి. అలాగే రాజు కాస్తంత బాగున్నాడు అనగానే వెంటనే భౌగోళికమైన శ్రమలు ఆ రోజు గుర్తెట్టుకోండి. అనుకోవచ్చు భౌగోళికమైన శ్రమలు ఆ రోజుల్లో రాజులకు ఉన్న శ్రమలు ఏంటంటే పక్కనున్న అన్ని జాతులు దాడి చేయడమే వారికి శ్రమ. అన్ని జాతులు ఎవరు? దేవుణ్ణి ఎవరైతే నమ్ముకోలేదో వారే అన్యులు. దేవుణ్ణి ఎవరైతే సెంతక చేర్చుకోలేదో వారే అన్యులు. ఇక్కడున్న అన్యులు ఎవరు? మోయాబీయులు, అమోనీయులు. నిజానికి వీరు ఎవరి రక్తం చెప్పాలి? మూలం మూలం ఎవరి రక్తం తెలుసా? ఈ జాతుల మూల రక్తమే. లోతు కొడుకులు ఎవరు? ఈ మోయాబీయులు, అమోనీయులు. లోతు కొడుకులు ఏంటంటే వాళ్ళు ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది కదండి అనుకంటే ఇంకా అర్థమవుతుంది. లోతు కొడుకులు పుట్టారు లేదా? పుట్టారు. మరి వాళ్ళ ఆవిడ మరి ఉప్పు స్తంభం అయిపోయింది కానీ మరి పిల్లల ఎట్ట కుదరద్దు అనుకోక రాళ్ళలో పుట్టారా అన్న అనుకంటే రాళ్ళలో పుట్టలేదు. రాత్రి వేళ దాక్షరసం దాగించారు ఎవరు? భర్తా స్త్రీలు అన్నారు కదా ఎవరు? కూతుర్లు. తండ్రికి మద్యం పట్టించి లేనిపోని అగత్యమైన కార్యక్రమం చేసి మాట్లాడుకోవడానికి భయంకరమైన సందర్భం జరిగించారు. వారే లోటి యొక్క ఇద్దరు కుమార్తెలు. ఆ తండ్రి సంతకి మీరు వెళ్ళిపోయినప్పుడు వారు గర్భాలు ధరించినప్పుడు ఆ గర్భాలు పుట్టిన బిడ్డలే ఎవరు చెప్పండి? మోయాబీయులు, అమనీయులు. బేసిస్కి రెఫరెన్స్ వద్దు. ఆదికాండం 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం 37వ వచనం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఉంచబడిన వచనం చూడండి. చిన్నది కూడా వారిలో పెద్దవానికి పెద్ద కూడా ఎవరు? మోయాబు. ఈ మోయాబు మోయాబీయులందరికీ మూల పురుషుడు. ఓకే, అంటే ఇస్రాయేల్ మీద లేదు యూదుల మీద దాడి చేస్తున్నది యెహోషువ కాలంకి వచ్చేసరికి చాలా కాలం జరిగింది, చాలా చరిత్ర జరిగింది, చాలా ప్రదేశాలు మారిపోయాయి, చాలా సంస్కృతి కూడా అభివృద్ధి చెందింది. ఇంత విస్తీర్ణమైన కాలంలో మూలాన్ని కలిపే మూలాభిన మూల పురుషుడు ఎవరు? లోతు పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు ఎవరు? లోతు యొక్క పెద్ద కుమార్తె పెద్ద కొడుకు. చిన్నడవడు అమోనీయులు. చూద్దామా చూడండి. చిన్నది కూడా కుమారుని కని మనకి బెన్నమ్మి అని పేరు పెట్టింది. అతడు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడును. అమోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడును. అమోనీయులకు మూలబీయులకు మూల పురుషుడు ఎవరు? ఎవరు? లోతు. లోతు కుమార్తెలు కాదు, బైబుల్ కొలమానంలో లోతే. ఎందుకు? కనీస స్త్రీలు కదా ఎవరు? పురుషులే. అబ్రహాము, ఇసాకుని కానీ, ఇసాకు శారాగణం అని ఉండదు. ఏమని ఉంటుంది? పురుషులే గణనం, స్త్రీలు నిర్మాణం జరిగించింది. శాస్త్రం పట్టడం ముందు బైబిల్ యొక్క భాష్యం. ఓకే, మోయాబీయులకు అమోనీయులకు మూల పురుషుడు లోతు. ఈ లోతుని జ్ఞాపకం పెట్టుకుని ఈ రెండు జాతుల యొక్క మనుగడను చూచి చూడటం వదిలేశారు. అర్థమవుతుందా? ఈ రెండు జాతులు ఈరోజు యెహోషువ కాలంకి వచ్చేసరికి మీదకు వస్తున్నారంటే వీరికి మేలు మర్చిపోయారు. ఒకరోజు ఒక విషయం జరుగుతుంది. యెహోషువ నాయకత్వంలో, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విమోచింపబడి
కాలేజీని ప్రవేశించి పాలస్తీనాకు రావడానికి ముందు కొన్ని జాతులు అడ్డుగా ఉంటాయి. అర్థమవుతుందా చరిత్ర? ఇక్కడ నుండి ఈజిప్ట్ నుండి కాలేజీని ప్రవేశించి పాలస్తీనాకు రావాలి అంటే సరాసరి NH5 ఉండదు ఒకటి ఉండదా? కొన్ని జాతులు కూడా నివసిస్తాయి. ఇప్పుడు ఇక్కడ నుండి రాజమండ్రి రావాలంటే ఇంక మధ్యలో ఏమైనా ఉంటుంది ఉండవా? కొత్తలో ఉంటుంది, రాజమండ్రి ఉంటుంది, రంగంపేట ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాడిన తర్వాత రాజమండ్రి వస్తుంది. అందుకే పాలస్తీనాకి వెళ్ళాలంటే మధ్యలో కొన్ని జాతులు ఉంటాయి. ఆ జాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఆ జాతులు కొట్టి పాలస్తీనాకి వెళ్ళాలి, జయించి పాలస్తీనాకి వెళ్ళాలి, లేదా భయపెట్టి పాలస్తీనాకి వెళ్ళాలి. ఎందుకంటే వీరు దారిస్తే కానీ నెక్స్ట్ బోర్డర్కి వెళ్ళడానికి వీలు. ఇప్పటికీ అదే పక్కనున్న దేశం మనకు అనుమతి ఇస్తే కానీ పక్క దేశానికి వెళ్ళడానికి ఏమైనా ఉందా రోజు? లేదు. ఈ మార్గం కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు అనుమతులు ప్రకారం దేశాలను దాటేవారు. అనుమతి ఇవ్వకపోతే యెహోవాకు ప్రార్థన చేసి యుద్ధం చేసేసేవారు. ఇది ఇస్రాయేల్ స్టెప్ బై స్టెప్ పాలస్తీన్ ఆక్రమించుకున్న బ్యాక్ హిస్టరీ. అలా అవుతున్నప్పుడు ఈ మోయాబీలు కూడా ఆ ప్రాంతం అడ్డొస్తాయి పాలస్తీన్కి వెళ్ళే ముందు. అలా అడ్డొచ్చినప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా? చూద్దాం. ద్వితీయ దశకాండం రెండో అధ్యాయం రాజుకుని మంచి రేపు ద్వితీయ దశకాండం రెండో అధ్యాయం 9 ఉంది. మనం తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు, లోతు సంతానమునకు వారి దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏది మీకు స్వాస్థ్యముగా ఇయ్యను. ఎవరు లోతుని బట్టి నేను చెబుతున్నాను, వారి భూభాగాలు నీకు ఏది ఆస్తిగా రాదు, లోతుని బట్టి వారికి స్వాస్థ్యం ఇచ్చాను. అంటే ఆ రోజు వీరు బ్రతికి బట్ట కట్టడానికి కేవలం లోతే అడ్డొచ్చింది. లోతే లేకపోవడం కొన్ని అమోనియలు లేరు, మోయాబీలు లేరు. ఆ మేలును మర్చిపోయారు. ఆ మేలును మర్చిపోయి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? పాత చరిత్రను మర్చిపోయి కొత్త జనాంగం వచ్చేసరికి ఏమీ మర్చిపోయి యెహోవా ప్రసన్నతకి యుద్ధానికి కాలు దూకుతుంది. మేలు చేసినప్పుడు ఎప్పుడు మనం ఏం మర్చిపోకూడదు? మేలును మర్చిపోకూడదు. మేలును మర్చిపోయి కీడుని కోరుకుంటున్నాం అనుకోండి, ఆ కీడు మనల్ని నాశనం చేస్తుంది. సులోమన్ అంటుండడు అలాగే మాటలు. కనుక ఆ మేలును మర్చిపోయి ఈ ప్రజను బట్టే ఆ రోజు మా పితరులు అడ్డొచ్చిన దేవుడు మా లోతును బట్టి వదిలేశాడు. ఇదే ప్రజ మీదకి మనం మరలే వ్యతిరేకమైతే మాకు బ్రతికే ఉండదని గ్రహించాం. కానీ యుద్ధానికి వస్తున్నారు. అందుకే ఈ సందర్భాన్ని బట్టి ఈ మోయాబీలు ఈ అమోనీయులు యుద్ధానికి వస్తున్నప్పుడు బ్రహ్మగారు దేవంటున్నాడు చూద్దాం. ఓకే, ఎక్కడ? ఇది ఉద్దేశకం 23 3 ఉంది. కరెంట్ పోయింది, ఎవరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏం చేయరు కదా? అమ్మోనీయుడే కాని అందుకే ఇంకొక గంట ఎక్స్ట్రా చెప్పుకున్నా. ఫ్రీగా కూర్చుంటారు అంటే వద్దు. 23 అమ్మోనీయుడే కాని ఇప్పుడు వచ్చింది. మీరు ఐగుప్తులో నుండి వచ్చిచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మల్ని ఎదుర్కొన్న రాక నిన్ను శపించుటకు బహుమానం ఇచ్చి నదుల ఆరాములోని పెతోరులో నుండి విరోధముగా మీకు విరోధముగా వేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. జాగ్రత్తగా ఉండే సందర్భంకి యేసుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసిన నీ దినములన్నిట క్షేమమునైనను విచారింపకూడదు. ఎవరివి?
మోయాబీలు అమ్మోనియలు. వారు చేసిన తప్పు ఏంటంటే ఆ రోజు జాతిని వదిలేసి ఇస్రాయేలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు కనీసం ఏ పక్షాన్నో ఏ మూలుగు నుండో మాకు స్వజనమే అన్న గుర్తింపు ఉండాలి వీళ్ళకి, ఉండాలి. ఏదో బీరకల్పిస్తూ ఉండాలి వీళ్ళకి, ఎందుకంటే లోతుని బట్టి మీరు దగ్గర సంబంధం ఉంది. ఆ దగ్గర సంబంధాన్ని బట్టి మీరు ఏం చేయాలి, కనీసం అయ్యో ఐగుప్తు నుండి బానిసర్కం నుండి 400 సంవత్సరాల తర్వాత ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేసి అలసి సొలసి పాలస్తీన గడుతున్నప్పుడు కనీసం మంచినీళ్ళైనా అన్నమైన మేము పెట్టకపోతే ఎంత అనుకోలేదు. అలా అనుకోలేదట. అలా అనుకోకుండా బిలామును రెచ్చగొట్టి ఆ జాతిని శపించమన్నారట. మీరు చేసిన తప్పు ఫస్ట్ దేవుడించింది, కనీసం మీకు మంచినీళ్ళు కాదు కదా అన్నం కూడా. నెక్స్ట్ క్యాటర్లో వారు చేసిన తప్పు మిమ్మల్ని క్షమించమన్నాడు. యేసు కూడా ఇదే అంటాడు. గుర్తెట్టుకోండి, పాత నిబంధన ప్రతీది కొత్త నిబంధనకి దృష్టాంతం. ఇదే జడ్జిమెంట్ నాడు యేసుక్రీస్తు కూడా జడ్జిమెంట్ డే లాస్ట్ ఫైనల్ డేలో ప్రపంచాన్ని ఆయన ప్రశ్నించి ప్రశ్నింటో తెలుసా, మీరేదో చేశారు నా పిల్లలు అన్నాడు. ఏమంటాడు, చాలాసార్లు లేదు ఎడవైపులను మేకలను చూసి కనీసం నా పిల్లలకి సంఘానికి సువార్తలు వెళుతున్నప్పుడు కనీసం మంచినీళ్ళు కూడా ఎవడు అంటే అదే వైఖరి కనబడుతుంది. దేవుడు పాత నిబంధనలో మోయాబీల మీద ఏదైతే నేరస్థాపన చేస్తున్నాడో, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అన్యజాతుల మీద అన్యులు కానీ క్రైస్తవుల మీద దేవుడు చేస్తున్న నేరస్థాపన ఏంటో తెలుసా, నా పిల్లలగని వారికి కనీసం మంచినీళ్ళు కూడా ఎవరైతే చూస్తారు ఇది చూద్దాం. బాగుంటుంది కరెక్ట్గా ఉన్నారు. 25వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం అండి. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూసి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాళ్ళ దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి, నేను ఆకలి గొంటిని నాకు భోజనం పెట్టలేదు, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పుకుంటుని నాకు దాహం ఇయ్యలేదు, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశమైంటుని నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినైంటుని నాకు బట్టలు ఇవ్వలేదు, రోజునై సరసాల్లో మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు ప్రభువా మేము ఎప్పుడు ఆకలిగొని ఉండటైనను, దప్పుకొని ఉండటైనను, పరదేశమై ఉండటైనను, దిగంబరమై ఉండటైనను, రోగులై ఉండటైనను, సరసాలలో ఉండటైనను చూచి ఉపచారం చేయకపోతమని ఆయన అడుగుతారు. అందుకైన అల్పులైన వీరు ఒకనకైనను మీరు ఎలాగో చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నిత్య శిక్షకులు, మీతో ముందు నిత్య జీవము పోవదు. కరెక్ట్ గా చూసుకోండి, నిత్య జీవం ప్రదేశం. ఆ రోజు నిత్య జీవానికి ప్రదేశంగా సింబల్ గా బలపడుతున్నది ఏంటి, ఇస్రాయేల్ రాజ్యానికి పాలస్తీన్. మీరు పాలస్తీనాకు పోతారు, మీరు శిక్షకు పోతారు. ఎవరు ఈ కొలమానం ఎవరు, అమ్మోనీయులు మోయాబీలు. మీరు చేసిన తప్పు ఏంటంటే కనీసం నా పిల్లలకి అన్నం నీళ్ళు కూడా ఇవ్వలేదు. రోగులు ఉన్నప్పుడు కనీసం వారికి స్వస్థపరచడానికి మీరు పలకరింపు కూడా చేయలేదు. వారికి చేయలేదు కనుక నాకు కూడా చేయలేదు. అందుకే మోయాబీల మీదకి వచ్చిన ప్రధానమైన నేరం ఏంటంటే మీరు శిక్షకి అర్హులు. బ్రాడ్గా ఆలోచించండి కొంచెం. ఆ రోజు వారు చేసిన తప్పు ఇస్రాయేల్కి సహకరించకపోవడం. ఎప్పుడైతే సహకరించలేదో ఖచ్చితంగా శిక్షకి పాత్రులు. శిక్షకు పాత్రులు కనుక ఇప్పుడు ఇది శిక్షింపబడలేదా, తప్పు చేశారు పనిష్మెంట్ ఉండిపోయింది. మరి పనిష్మెంట్ పడాలంటే సందర్భం రావాలి. ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది, యెహోషువపాతు కాలంలో వస్తుంది. అందుకే అంటాడు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నా కొలమానం వేరు, నీ కొలమానం వేరు. ఎవరికి ఎప్పుడు సొరకలేయాలో నాకు బాగా తెలుసు.
ఆ రోజు వారు చేసిన పనిష్మెంట్ కి మీరు నిత్య శిక్ష కంటే మీరు పనిష్మెంట్ కి మీరు పాలిస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నం పెట్టలేదు, వారికి పెట్టలేదు కంటే యహోవ కూడా మీరు చేయలేదు. అందుకే చెప్తున్నాను మీరు పనిష్మెంట్ తింటారు, తిన్నారు. ఎక్కడ తిన్నారు తెలుసా? మరణ అది ఇస్రాయేలు జాతి చేత యహోషువ నాయకత్వంలో చంపులు దెబ్బతిన్నారు. మనం తప్పు చేసాం అనుకోండి, ఇబ్బంది లేదు అనుకోకండి, జల్లు ఎప్పటికైనా ఉండదు పక్క, తిన్నడం సిద్ధంగా ఉండదు. అయిపోయింది మార్చిపోయింది అనుకోండి, కాకపోతే ఏంటంటే యేసుక్రీస్తున్నాం కూడా కొన్ని రాయితీలు ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్లో, భక్తి కొంటే కొన్ని మార్చిపోతుంది. లేదనుకోండి ఖచ్చితంగా అందరికీ తగులుద్ది. మర్చిపోకండి ఏ పని చేస్తున్నా దానికి మూల్యం చెల్లించాలి, భారీ మూల్యం చెల్లించి రాడొస్తుంది సరే భారీ మూల్యం. ఓకే, కనుక మోయాబీలు అమోనీయులు వీరు చేసిన తప్పు చేసింది చాలదని దేవుని యొక్క మీకు అర్థం కావడానికి అనకూడదు. కానీ ఆయన చదరంగంలో ఇప్పుడు పాముడి వద్దకు వస్తున్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? అక్కడ ఉన్న పాము ఏంటంటే యుద్ధం, వీరే కాడు దిగి ఇస్రాయేల్ మీదకి వస్తున్నారు. ఆ వస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? కరెక్ట్గా దొరకరు ఈ టైంని బట్టి, ఆ పరిస్థితులను బట్టి వీరికి జడ్జిమెంట్ జరిగిపోవాలి. ఓకే, ఈ కొలమానం అర్థమైంది కదా. ఇప్పుడు ఇస్రాయేల్కి వచ్చింది. రెండవ ప్రాంతాల గ్రంథం 20వ అధ్యాయం గొప్ప సైన్యం ఒకటి మీ మీదకు వచ్చిసున్నది. సిరియనీయుల సైన్యము నుండి సిరియా, సిరియా క్యాపిటల్ చాలా చెప్పుకున్నాం, డమస్కస్ ఎప్పుడు. ఈ సిరియా నీరులు సముద్రపు ఆవరణ నుండి వస్తున్నారట. ఏ సముద్రం ఇది చెప్పాలి? హిందూ మహాసముద్రమా, బంగాళాఖాతమా, పసిఫిక్ పసిఫిక్ మహాసముద్రమా, ఏ సముద్రం? సముద్రాలు అనగానే బైబిల్ చరిత్రకు దగ్గర ఉన్న సముద్రాలు, ఒకటి అతిపెద్ద సముద్రం మెడిటేరియన్ సీ, మధ్యధర సముద్రం. దాన్ని ఆడుకుని ఉన్న కొన్ని సముద్రాలు గలియా, మృత సముద్రం, ఉప్పు సముద్రం, ఈ రెండే. అంతగా ఐగుప్తు ప్రాంతం పరిసర ప్రాంతాలు వెళుతాం అనుకోండి, రెడ్ సీ, అర సముద్రం. ఈ సముద్రాల పరిధిలోనూ ఏం జరిగింది? బైబిల్ హిస్టరీ ఉంది. ఇప్పుడు సముద్రము దగ్గర నుండి రాజు భయపడుతున్నాడు. ఇంతకి ఇంతగా భయపడుతున్నా అంటే ఇప్పుడు రాజున్న ప్రదేశం ఎక్కడ? సుప్రీంకోర్టు ఎక్కడుందని చెప్పు, యెరూషలేం. ఇప్పుడు యెరూషలేం మీదకి రెండో వైపు నుండి వస్తున్నారట. మీకు అర్థం కాదంటే మనకు ఇప్పుడు ఈ సందర్భంలో ఏమవసరం చెప్పండి? రాయల్ అట్లస్ అవసరం అనుకోకండి. రాయల్ అట్లస్ కన్నా ఇంకా రాయలుగా ఉండదు బైబిల్ ఉంది. ఏంటి చెప్పండి? బైబిల్ మ్యాప్స్. ఒకసారి అడిగి వెళ్దాం. ఓకే, మ్యాప్ జాగ్రత్త గురించి చెప్ప. ఇస్రాయేల్ గోత్రము తెలుపు పాలస్తీన పట్టణం. అబ్రహాముకి మ్యాప్కి తర్వాత ఉండేది రెండోది, దాన్ని గుర్తించండి ఒకసారి. యెరూషలేం ఎక్కడుంది? 12 అన్న అంచె దగ్గర యెరూషలేం ఉంది. ఆ డౌన్కి ఆ కార్నర్ వస్తుంది అనుకోండి, ఉప్పు సముద్రం ఉంది చూడండి. ఆ ఉప్పు సముద్రమే అలా ఒకసారి పక్క మ్యాప్కి అలా వస్తే ఏమైనా ఉంటుంది? ఆ ఉప్పు సముద్రానికి మరో పేరు మృత సముద్రం. కనబడదా? కనబడ్డదు అన్నది చేస్తాను, కనబడలేదు అన్నది చేస్తాను, కనబడలేదమ్ముడు. ఒకసారి చూడు, 12 చూడు, దానికి కారణాలు ఉప్పు సముద్రం ఉందా? ఇది కొత్త నిబంధన, పాత నిబంధన పడ్డం, కొత్త నిబంధన పడ్డాను కదా. అదే గుర్తింపులో అదే కారణంలో ఏమనుంది? మృత సముద్రం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రపంచంలో అత్యధికమైన ఉప్పు శాతం కలిగిన సముద్రం ఏది చెప్పండి? ఇదే జీకబెట్టింది. ఎక్కువ ఉప్పు శాతం కలిగిన సముద్రం గడ్డ కడతది ఉంటుంది, నడిచెడిపోతుంది. ఎక్కువ ఉప్పు శాతం కలిగిన లవణీయత అంటారు ఇదే ఈ సముద్రమే. ఈ సముద్రానికి పరిసర ప్రాంతంలో యెరూషలేము ఉంది, అంటే యూదుల ప్రాంతం ఉంది.
ఇప్పుడు దాని ఉప్పు సముద్రం కొంచెం చాలా కిందికి వస్తే నిబో కొండ చూసారా ఎక్కడ పాత నిమ్మన్న ఎప్పుడు నిబో కొండ కనిపించిందా స్టార్ గుర్తులో ఉంది కదా ఆ నిబో కొండ కొండ రెండు జాతులు కనబడుతుంది చూడండి మోయాబీలు ఆ పైకి పక్కన రైట్ సైడ్ అమోనియలు అంటే ఈ మోయాబీలు అమోనియలు అరేబియా ప్రాంతానికి పరిసర ప్రాంతాలకి చివరిలో ఆనుకుంటున్నారు అది ఉప్పు సముద్రానికి ఆవులు అంటున్నారు ఎక్కడి నుండి రెండు తెగదులు మీదకి వస్తున్నాయి ఎక్కడికి ఎరుసలం మీదకి మీకు అర్థమవుతుందా ఎక్కడి నుండి ఎరుసలం మీదకి వస్తున్నాయి ఇప్పుడు మరొక తెగలు కూడా వస్తున్నాయి ఎక్కడి నుండి సిరియా రాజు ఇంతగా భయపడ్డానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న మన సన్నివేశం మనకు తెలియాలి అందుకే మీకు ఈ మ్యాప్లు గుర్తిస్తున్నాను ఉపవాసం ఉన్నాడంటే ఎంత భయపడి ఉందో చెప్పండి రొమ్మును బాదుకొని యెహోవాను మరలే అడిగాడంటే ఎంత భయపడ్డారు తెలుసా సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది ఈ రెండు జాతులు ఇటు నుండి కమ్ముకుంటున్నాయి అటు మా అమ్మోనీలు ఇటు మోయాబీలు ఇక్కడ ఉన్నాడు 12 ఎరుసలంలో సిరియా ఎక్కడ ఉంది సిరియా సిరియా కనబడదు కానీ సిరియా క్యాపిటల్ ఏంటి దమస్కు అలా పైకి వెళ్ళిపోండు దాను హెర్మోను కొండ అని రైట్ సైడ్ ఏముంది దమస్కు అది ఇది సిరియా ప్రాంతం ఎక్కడి నుండి ఎలాగ వస్తున్నారు ఎక్కడికంటే ఇంచుమించు బేతేలు ప్రాంతం అక్కడ చెప్పిన పేరు మాత్రం ఉండదు కానీ బేతేలు ప్రాంతం వరకు ఎలా దిగిపోయి కిందకు వచ్చేస్తారు ఇటు సిరియా దగ్గర నుండి ఇటు దమస్కు ఇటు సిరియా దగ్గర నుండి ఇటు మోయాబీలు అమోనియల దగ్గర నుండి ఇటు అరేబియా ప్రాంతంలో ఆనుకొని ఉన్న మృగ సముద్రం మీదగా అటు సిరియా పై నుండి పై ప్రాంతాల గుండా ఉత్తరం నుండి దక్షిణం నుండి వచ్చేస్తున్నారు ఉత్తరం దక్షిణం అలగొట్టుకోలేము ఆ కొలమానం వేసేది చూడండి ఉత్తరం పైభాగం ఉత్తరం ఉత్తరాన్ని అన్నది ఏంటి హిమాలయ పర్వతాలు కాదు ఇక్కడ ఏంటి దమస్కు దక్షిణాన్ని ఉన్నదండి అది అమ్మని ఇటు ఇది రెండు భాగాలు ఇప్పుడు గుద్దుతున్నాయి అంటే రెండు విధాలుగా వస్తారు ఇప్పుడు ఎవరిని కుమ్మేయడానికి యూదుల్ని అనేసి ఇది గమనించండి న్యూస్ వచ్చింది రాజుకి అంటే వెంటనే అనుకున్నాడు ఇది బాగా అర్థం కావాలంటే ఇంకా మీకు దత్త కావాలంటే పౌరు మ్యాప్లు చూడండి కరెక్ట్గా జరిగిపోతుంది పౌరు మ్యాప్లు చివరికి వచ్చింది అరేబియా ఉందా ఎరుసలేం ఉందా పైన దమస్కు ఉందా పైన సిరియా ఉంది కింద అరేబియా ఉంది అరేబియా పక్కన ఏమున్నాయి మొయాబీలు అబోనీలు పైన ఎవరు ఉన్నారు సిరియని ఇప్పుడు రెండు మాగర పైన మధ్యలో ఎవరు ఉన్నారు యూదులు ఉన్నారు అందుకే భయపడిపోండి అర్థమవుతుందా ఏంటంటే ఇక్కడ అలా లేదు మ్యాప్ అనుకుంటే కొన్ని ప్రదేశాలు ఎడదేశాలు వేస్తారు మ్యాప్లు కొన్ని అలానే ఉండే ఏపీ మ్యాప్ ఇండియా మ్యాప్ లేదంటే కుదరదు ఇది ఏపీనే చేస్తుంది నువ్వు బీపీ తెచ్చుకుని ఏపీ కొరకు ఇండియా మ్యాప్లో చూస్తున్నావు కనబడదు మొత్తం కూడా కొంచెం గ్రిప్ ఉండాలనే దేవుడి మ్యాప్లు అన్నీ వేసి ఉంచాడు ఓకే అర్థమైందా అర్థమైంది చెప్పండి మ్యాప్ ఓకే ఇప్పుడు రాజు ఎరుసలేములు ఉన్నాడు ఇప్పుడు సిచ్యువేషన్ స్టార్ట్ అయింది ఇప్పటికుంది సిరియా 1941 వరకు ఫ్రెంచ్ రాజ్యం అధికారం కింద ఉంటుంది 41 తర్వాత ఏం జరిగింది ఫస్ట్ వార్ జరిగింది కదా మొదటి ప్రపంచ యుద్ధం ఆ తర్వాత ప్రపంచ యుద్ధం తర్వాత స్వతంత్ర రాజ్యంగా ఉద్భవించింది ఏది సిరియా అప్పటి వరకు ఫ్రెంచ్ వారి కింద ఉంటుంది ఇది 1946 ఫ్రీడమ్ వచ్చింది స్వతంత్రం వచ్చింది అప్పటి వరకు ఇది బానిస రాజ్యం ఫ్రెంచ్ వారి కింద ఓకే కనుక ఈ సిరియానీయులు అది అమోనీయులు మొయాబీలు ఈ మూడు జాతులు యూదుల మీద వస్తున్నారు ఇది సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్లో ఈ భయంకరమైన సన్నివేశంలో ఇప్పుడు రాజు ఇరుక్కుపోయాడు మానవ బలాన్ని తీసుకుని ముందు దెబ్బయ్యాడు ఏది మానవ బలం ఆహాబతం మరలాది సంప్రదించడానికి ఇప్పుడు ఇటు ప్రజలకే శత్రువు అవుతున్నాడు మరలక దేవునికి శత్రువు ఇవ్వడం మరలా ఆహాబు సంతానాన్ని సంప్రదించి ఇక బ్రతకనేది ఉండదు అందుకే భయపడ్డాడు ఆల్రెడీ అనుభవం ఉంది కనుక మానవ బలాన్ని సంప్రదించి దెబ్బతిన్నాడు కనుక ఇక మనసు మాత్రమే సంపాదించకూడదు అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు గమనించాలి పరిస్థితులన్నీ మన మీదకి వచ్చినప్పుడు మనకుండే ఒకే ఒక ఖాయిదు భయమని బట్టి చెప్పాలి ఉపవాసం అంటారా కాదు ప్రార్థన ప్రార్థన మర్చిపోకండి పరిస్థితులన్నీ ఎలాంటి పరిస్థితులు మీదకు రాగండి ఎలాంటివి మీరు ఇంకేమీ
పనులు ఉంటుంది. అది ఏదైనా పేరు చెప్పండింటే ఖచ్చితంగా పని అయిపోద్ది. నిజమండి, ఎలాంటిదైనా అంటే మరి ఆయుష్యం కూడా అవుతుందంటే ఏ ఇష్యం? పని మనిషిలు కాదు, పిల్ల పిల్ల పక్కన తల్లి ఇసుపారు కాదు, అవి కాదు. ఈ రోజు ఎలాంటి పరిస్థితి నిన్ను భక్తికి వెనక్కి లాగేవి ఏదైనా ఉంటే నేను చెప్తున్నాడు, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకో. అయితే కదా పని చాలా విషయాలు జరుగుతాయి ప్రార్థన కదా, మనం ప్రార్థన చేయం. ప్రార్థన వలన ప్రకృతి మీద సంబంధం చేశారు, ప్రార్థన వలన వర్షాన్ని ఆపేశారు, దేవునితో మాట్లాడడం ప్రార్థన వలన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు, ప్రార్థన వలన ఎరుకో గోడల్ని కూల్చేశారు, ప్రార్థన వలన రోమ సామ్రాజ్యాన్ని వరిగించేశారు, ప్రార్థన వలన అనేక శక్తుల్ని ఆపేశారు. అమ్మో ప్రార్థన అంటే ఏదనుకుంటున్నాను అనుకోకండి, ప్రార్థనని దేవునితో మాట్లాడడం, దేవునితో మాట్లాడడం, దేవునితో పక్కన ప్రెసిడెంట్తోనో నెంబర్తోనో ఎమ్మెల్యే ఎంపీ ఎలాతో కాదు, మీరు మించి నడుతో దేవునితోనే మాట్లాడుతున్నాడు. పని అవ్వకుండా ఉండదు చెప్పు కదా, నీకు ఆయన మీద నమ్మకం ఉండదు. ఎమ్మెల్యే గారికి వెళ్ళి పని అవుద్దండి అని అడిగితే ఎలా ఉంటుంది, నీకు నమ్మకం లేదు ఆయన అడగవు అంటాడు. సరే మీరు చేయగలరండి ఇది అన్నాం అనుకోండి, ఆ మాట చూడలేడు చేస్తాడు. మీరు చేయగలరండి అసలు ఇది అన్నాం అనుకోండి, దేవుడి గారికి వెళ్ళి తండ్రి జరిగిపోతే లేదు మీ చెప్తూ ఏదో ప్లస్ మైనస్ నేను ముందు పెడుతున్నా అన్నాం అనుకోండి, దేవుడికి ఎలా ఉంటే చెప్పండి, ప్లస్ ఉండదు మైనస్ ఉండదు ఈక్వల్ బట్టి జీరో పెడతాం. అందుకే కరెక్ట్ తండ్రి అయిపోద్ది, నీ పని కొడుకు అన్నాను, నీ పని నేను చేస్తున్నాను. ఇది ఎందుకు జరగదు బ్రో, చెబుతున్నది సర్వోన్నతుడికి వాగ్దానాలు ఇచ్చేవాడికి, నీ ముందు అడుగుతున్నాను ఖచ్చితంగా అయిపోద్ది. ఈ ఈ నిర్ణయాన్ని ఈ థాట్ని రాజుకు వచ్చింది, మంచి నిర్ణయం తీసుకున్నానండి చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవాలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవాలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. బాగా వినాలండి, మరో చదువుతాం కూడా వచ్చిన మనసు నిలుపుకొని ఉపవాస దినం ఆచరించే వాళ్ళని సాటింపగా యెహోవాలని సమాజముగా కూడిన జనుల మధ్య నిలబడి ఒకసారి సందర్భం ఏం జరుగుతుంది, జనులందరూ ఏకముగా కూడి ప్రార్థన చేస్తున్నారు. రాజు యెహోవా మందిరం దగ్గర నిలబడ్డాడు. యెహోవా మందిరం ఏది, అప్పటికే బబులోనియన్స్ రాలేదు కనుక సొలొమోన్ దేవాలయం ఇంకా స్టిల్ నిలిచింది. కనుక ఇశ్రాయేలందరికీ యెహోవా సన్నిధి సొలొమోన్ యొక్క ప్రణాళిక ప్రకారం కట్టబడిన దేవాలయం. వీరందరినీ దేవాలయం దగ్గర పిలిచాడు, పిలిచి వీరి మధ్య నిలబడి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు అందరూ కూడి. ఎందుకంటే అందరూ కూడా ఒక విషయం అడిగాం అనుకోండి ఖచ్చితంగా జరుగుద్ది. అందుకే సంఘాన్ని ప్రార్థన చేయమని అడగాలి, ఒకేసారి ఒకే విషయాన్ని రిక్వెస్ట్ పెట్టిన దేవునికి ఎలాంటి పనులు అయిపోద్దంటే అప్పుడు కూడా అనుకుంటుంటాను సంఘాలకు ప్రార్థన చేయండి, కన్స్ట్రక్షన్ జరగట్లేదు అన్న అయినా జరగట్లేదు అనుకోండి, ఇప్పుడు ఎక్కడ లోపం చెప్పండి, వీళ్ళంతా ప్రార్థన చేయట్లేదు అన్నమాట. ఖచ్చితంగా అందరూ కలిసి నలుగురు ముగ్గురు ఇద్దరు ఎక్కడైతే కూడి ప్రార్థన చేశారో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఇంకా రాజు మంచి ప్రాణాలు ఎక్కేశాడు. ఆయన వ్యక్తిగతంగా నేను గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాను అనుకోలేదు, ఇది చాలా పెద్ద విషయం. ఇది
సొంతానికి సంబంధించింది లేదు, స్వజనులకు సంబంధించింది. కనుక అందరినీ సమకూర్చాడు. రండి, యెహోవా సన్నిధి నిలబడి ప్రార్థన చేస్తాం, కూడి ప్రార్థన చేద్దాం, కూడి ప్రార్థన చేద్దాం. నిలబడి జనులందరూ కలుసుకొని ఇప్పుడు మీకు అర్థం ఇవ్వాలి బైబిల్ బట్టి. ఇదే విషయం మరలా ఎక్కడ కనబడుతుంది చెప్పండి ప్రియ సహోదరి సహోదరుల. ఫిబ్రవరి పత్రిక అది ఇదే సందర్భం, ఇదే విషయాలు, ఇదే కులమానం, ఇదే శ్రమ, ఇదే న్యాయపడ్డం, మరలా ఇదే పరిస్థితులు ఎక్కడ కనబడుతుంది తెలుసా? కొత్త నిబంధన ఆది సంఘంలో కనబడతాయి. దేవుడికి ఎంతకి యెహోషువ ప్రార్థన వచ్చింది తెలుసా? ఉపవాసం ఉండడం కాదు, తిండి మానేసడం కాదు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చాయంటే. భక్తిగా ఆలోచిస్తే బాధ్యతలు బాగుంటాయి. భక్తిగా లేవనుకోండి, మానవ పద్ధతిని బట్టి దేవుడు పనిచేస్తుంది. చదువులందరినీ కలుపుడు, అందరినీ కూర్చోబెట్టాడు, భక్తిని నేర్పి ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే ప్రార్థన వలన ఎలాంటివైనా జయించవచ్చు. కత్తులు ఇవ్వబడినట్టండి, ఎవడు అక్కడ ఉన్నాడు? సైన్యం బట్టలు ఎంతమంది, తిరంగలన్నీ, గుర్రాలన్నీ, బలమైనవన్నీ, బలహీనమైనవన్నీ, రథాలన్నీ, రథ శతాబ్దపతులు ఎంతమంది, సైన్యం ఎంతమంది, రాణి ఎక్కడుంది, పిల్లలు ఎక్కడ ఉన్నారు చూడండి, భుజబలం జిమ్ చేయండి, అనలేదు ఏమంటాడు? ప్రార్థన చేయండి. అంటే వీటన్నింటికన్నా గొప్పదా? పాకిస్తాన్ ఎదురు చేస్తుంది అనుకోండి, ఇండియా ఏం చేస్తుంది? అనుబంధం ఎక్కడ, తరంగులు ఎక్కడ, సబ్మెరీన్స్ ఎక్కడ, నావీ ఎక్కడ, ఎయిర్ ఫోర్స్ ఎక్కడ, ఆర్మీ ఎక్కడ, ఏపీ ఫోర్స్ ఎక్కడ, యూపీ ఫోర్స్ ఎక్కడ, అన్ని అడుగుతున్నారు కదా. ఫుల్ బలం చూసుకుంటారు, ఎందుకంటే ప్రకృతి సంబంధాలు కనుక ఈ బలాన్ని చూసుకుంటాడు. కానీ రాజు ఏ బలాన్ని తెలియదు, దళాధిపతులు ఎక్కడ అని అడగలేదు. ప్రజలందరూ రండి ప్రార్థన చేస్తాం. అంటే వీటన్నిటికన్నా గొప్పది చెప్పాలి, తరంగుల కన్నా గొప్పది ప్రార్థన, మానవ బుద్ధి కన్నా గొప్పది ప్రార్థన. రాజుకు బాగా తెలిసి వచ్చిందండి, తినరు కదా జల్ల, కొన్ని తగిలితే కానీ తెలియదు, కొన్ని మంది అంతే. అలా దేవుడు మంచిగా ఉన్నాయనుకోండి, ఏడు చేస్తా ఉంటే కుదరటం కదా, ఇదేటి ఇదేటి చేస్తాను తప్ప రైలింది అనుకోండి, అప్పుడు రైలు మొత్తం. ఇది నాకు రైలిందంటే ముందున్నప్పుడు నా తగలటప్పుడు రైలిందండి, ఇప్పుడు నేను సరిగ్గా లేని కనుక జలవేలింది, ఇప్పుడు మళ్ళీ లైన్ అయిపోదనుకోండి. భక్తిలో ఉన్నప్పుడు కొన్ని బాగానే ఉండే, అప్పుడప్పుడు మధ్యలో సురకడ పడుతుంది అనుకోండి, అనుకోకుండా అనుకోకండి, అనుకునే పడతాయి. నీకు తెలుసు ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని తెలిసి చేశానుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను ఇలాగే చేయాలి. ఆయనకి తెలుసు, ఆయనకి కొన్ని కొలమానాలు ఉండే. కనుక ఈ భక్తి పారవశం లేదా ఈ భక్తి బాధ్యత నాయకులు పేతురు ఏం చేశాడు చూద్దాం. అపోస్తలు గారి ముంచుకుందామా, ముంచుకుందామని చేయద్దండి, నేను నేను చేయద్దండి. డైవింగ్ వచ్చా, జంగికెళ్ళి వచ్చా చెప్పండి. రెండోధ్యాయం అపోస్తలు గారి రెండోధ్యాయం 47 వచ్చిందండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన పేదరు వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండిరి ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండిరి సహవాసం మందు ఇంచుమించు పురుషులు 3,000 మంది. వేల మంది ఆది సంఘం చేసినది ఏంటంటే రోమ కబంధ అస్థాల కింద సంఘం అభివృద్ధి చెందుతున్నప్పుడు వారు విన్యాసాలు చేయలేదు. ఏం చేశారు? ప్రార్థన చేస్తున్నారు, సహవాసం, యేసుతో సహవాసం, యేసులో బాధ్యతలు రొట్టె వేరడం, యేసులో బరువులు బాధ్యతలు శిలువునెత్తుకోవడం, ఈ మధ్య దేవునితో డిస్కషన్ ఏకముగా కూడి ఇవి నేర్పించాలండి. ఈలోని ఎప్పుడు పరిస్థితులు గతించిపోయినా సంఘానికి ఎప్పటికీ ఇవే బాధ్యతలు. ఎంతవుతుందా? హిస్టరీ గతించిపోవచ్చు కానీ బాధ్యతలు అవే. క్రొత్త నిబంధన ఆది సంఘ చరిత్ర అవే కానీ బాధ్యతలకు ఎప్పటికీ
అప్పటికి అవే. యేసుపాద సందర్భం అదే అప్పటికి, కానీ బాధ్యత ఇప్పటికి ఎప్పటికీ అదే. కనుక జనులందరూ కూడి ప్రార్థన చేసిరు. మొదట జీవన పద్మని చూడండి, అదే అదే అపస్తుల గారి. ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రు, ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రు ఏక మనస్సుతో. ఏక మనస్సుతో ఎడతెగక ఏం జరుగుతున్నాయి సందర్భంలో? అప్పటికే సిలువ వేయబడి తిరిగి లేసిన యేసు లేవలేదని నేరస్థాపన చేస్తున్నారు. మేడ మీద కూడుకునే సంఘం అంతా ఏం చేస్తుందో తెలుసా? లేచాడు నిరూపించడానికి పరిస్థితుల్ని సిద్ధం చేసుకోవడం లేదు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రార్థనకి ఎంత ఇంపార్టెంట్ ఉండదు చూడండి. మనం మేము పట్టించుకోం డైలీ నిజంగా ప్రార్థన చేసే వాళ్ళు అర్థమని చెప్పి ఎంతమంది డబ్బు ప్రార్థన కాదు, చిన్న చిన్న షార్ట్ కట్ ప్రార్థన చేస్తుంటాం మనం. కొంతమంది ప్రార్థన చేస్తారు చికెన్ ఎగ్ వేసినప్పుడు, అప్పటి వరకు మామూలుగా సాంబార్ అనుకోండి మామూలుగా చేస్తారు ప్రార్థన. చికెన్ అనుకోండి చికెన్ మీద చేసి ప్రార్థన చేస్తారు. ఎందుకు ఈ ప్రార్థన అడవుడు పెట్టిపోతుంది? అలాంటి ప్రార్థన చూసారా? గుడ్డు అనుకోండి గుడ్డు మీద వేసి ప్రార్థన చేస్తారు. గుడ్డ ఆయన ఉండేవాడు ఉన్నాడు. ఇలాంటి ఉన్నారా? ఇలాంటి ప్రార్థన దేవుడు అంటే చెప్పండి. అడగదు మంచి ప్రార్థనలు, మంచి దేవునికి సంఘాన్ని అభివృద్ధి చేసి భక్తిని పెంచే ప్రార్థనలు. ఓకే, మీకు తెలుసు ఇదే 12 వచనం ఏముంటుంది? సెమినారు వచనంలో తెలుసు ఏముంటుంది? మరువలేని మార్కు తల్లి మరియ మేడగదనిచ్చి ప్రార్థన చేయించింది. ఆ పరిస్థితి ఏంటి? సంఘమంతా భయంకరమైన పరిస్థితులు ఉంది. స్తపన చంపేశారు, యాకోబు నరికేశారు, పేతరు తీసుకుని సరసల్లో పడేశారు, సంఘమంతా చెదిరిపోయింది. ఇప్పుడు అందరూ కలిసి చేస్తున్నది చెప్పాలి ప్రార్థన అంటే. భక్తి యొక్క కొలమానంలో ఆది నుండి ఎప్పటి వరకు పరిస్థితులన్నీ ప్రజల మీదకి వస్తున్నప్పుడు భక్తి కలిగిన నాయకులు చేస్తున్న పని ఏంటి చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎలాంటివైనా సంసార సంగతులైనా సమాజంలో ఉన్న పరిస్థితులైనా ఏదైనా నేను భక్తిని ఇబ్బంది పెట్టే సందర్భాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పరమ తండ్రి చెప్పండి, క్లియర్ అయిపోతాయండి. నేను మంచి స్వచ్ఛమైన మార్గం నీకు వస్తుంది. ఎలాంటివైనా ఎలాంటివైనా రాజ్యాన్ని తొలగించేసాడు, జాతుల్ని అపమార్చేసాడు, రాజ్యాన్ని రాళ్ళపాటు చేసేసాడు. నీ సంసార శ్రమలు ఒక పెద్ద లెక్క ఆయనకి చెప్పు. నీ సమాజానికి వచ్చే శ్రమలు పెద్ద లెక్క ఆయనకి కాదు. ఎలాంటివైనా చెప్పు, దేవుడిగా ఏం చేస్తాడు చెప్తాను. అందుకే యేసు ఒక రోజు ఒక మాట ఉంటుండు, ఏదైనా మాట చదువుతున్నప్పుడు ధైర్యంగా ఉంటుందండి. ఉద్యోగం చేస్తున్నా, బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన అన్న మాట చూస్తున్నప్పుడు నిజంగా ధైర్యంగా ఉండదు. చూడండి ఆ మాట చూడండి, మీకు ధైర్యం వస్తుందో నాకు తెలియదు కానీ నాకు వస్తుంది. ఏంటి ధైర్యం? భారతదేశం ఏమొస్తుంది? ఊపి వస్తుంది. మనకు ధైర్యం వస్తుంది దీని మధ్య భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పిన 19 చూడండి. మీలో ఇద్దరు తాను ఏడుకొని దేని గూర్చి అయినా భూమి మీద ఏకీభవించిన వల్ల, దేని గూర్చి అయినా, దేని గూర్చి అయినా, దేని గూర్చి డాష్ పెట్టుకో అక్కడ పక్కన డాష్ పుల్ చేసుకో. ఈ సమస్య ఏంటో, దేని గూర్చి అయినా ఎనీ ప్రాబ్లం అన్నాడు. దేని గూర్చి అన్నది ఇంక నీకు అర్థమైపోవాలి. దేని గూర్చి అయినా మీ ఇద్దరు కూడా తండ్రిని అడిగితే జరుగుద్ది, జరగచ్చు, జరగుండొచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు, ఆప్షన్స్ లేవు అక్కడ. జరుగుద్ది అడగలేదా? ఏదైనా మీరు అడగండి, ఏదైనా అడగండి, నిజాయితీగా అడగండి దేవుడిని, ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి.
ఎరగడం అంటే ఆకాశం తెరవడిపోయి చెయ్యలా కిందకొచ్చి బిడ్డ అందు అలా అలా ఎక్స్పెక్ట్ చేయకండి. అలా కాదు, మీ పరిస్థితుల్లో మంచి ఫలాలు ఖచ్చితంగా చూస్తారు. దేని గురించైనా ఇక్కడ మనకు పదం కావాలి. ఇద్దరు ఏకీభవించి అడిగితే అతను రెస్పెక్ట్ ఇంకా బాగా అర్థం కావడానికి కింద వచ్చిన చూడండి. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉండరు, అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఉండి దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడుగుతున్నారో ఖచ్చితంగా వారి మధ్య ఏముంటుందని చెప్పి దేవుడు ఉంటాడంట. ఆ దేవుడు ఉండడమే కాదు, వారు అనుకున్న సమస్య కూడా తొలగిపోద్ది. ఇది యేసు అనుభవంతోందన్నమాట. ఇద్దరు ముగ్గురు కాదు, ఏడు జాతి అంతా కలిసి ఏం చేస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారండి. అర్థమవుతుంది కొలమను, ఇద్దరు ముగ్గురు కాదు, రాజుతో సహా అందరూ వచ్చి ఎవరో మందిరం దగ్గర నిలబడి ఏకముగా కూడి ఏకీభవించి ఒకే విషయం అడుగుతున్నారు. తండ్రి, నీ ప్రజైన మమ్మల్ని నాశనం చేయడానికి శత్రువులు పన్నాగాలు పడుతున్నారు. అందరూ ఏకంగా కూడి ఒకే మాటతో అడుగుతున్నారు, మమ్మల్ని రక్షించవా ప్రభువా అన్నాడు. ఏది అడిగినను అన్నాడం లేదా, ఏది అడిగినను అది యుద్ధాన్ని గుచ్చా, శ్రమల గుచ్చా, నీకున్న ఆకలి తప్పుల గుచ్చా, దేని గుచ్చని అడుగు, ఖచ్చితంగా చెప్తున్నాను అది జరిగింది. ఇంక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ ఇద్దరు ముగ్గురుంటే నేను మీ మధ్య ఉంటాను, వేల మంది ఉన్నా మీ మధ్య ఉంటాను. ఇప్పుడు ఇది పట్టేసుకున్నారండి రాజు, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉన్నారో ఖచ్చితంగా నేను అక్కడ ఉంటాను అక్కడ ఉంటాను. ఇది రాజు ఎలా పట్టుకున్నాడు, మరి రాజు పట్టుకున్నాడో ఆ రిఫరెన్స్ గుర్తున్నాయో నాకు నాకైతే తెలియదు, కానీ ఇదే సందర్భం ఇదే విషయాలు సంకేతంలో మోసే చెబుతుంటాడు. తెలుసా తెలీదా, తెలుసుకోండి. 35 సంఖ్యాకాండం 30 వచనం, ద్వితీయ వేసుకాండం 17:5, 19:15 ఇంటికే మరి చదవండి. అని చెప్పిన సంఖ్యాకాండం 35:30, ద్వితీయోపదేశకాండం 17:5, అదే ద్వితీయోపదేశకాండం 19:15. ఇక్కడ ఏం చెప్తారంటే, ఖచ్చితంగా మీరు ఇద్దరు ముగ్గురు నామమున ఇద్దరు ముగ్గురు కూడి యెహోవా నామమున మీరు తీర్పు తీర్చాలి. ఎందుకంటే మీ ఇద్దరు ముగ్గురు మధ్య యెహోవా సాక్షిగా ఉంటాడు. ఇదే విషయాన్ని మరి రాజు మనసులో పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ అనుకోను అనుకొనకో ఒక మంచి విషయాన్ని మాత్రం చేస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు కాదు, ప్రజలందరూ వందల సంఖ్యలో వచ్చి కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఖచ్చితంగా వారి మధ్య ఎవరు ఉండాలి చెప్పండి, దేవుడు ఉంటారని. అంటే యుద్ధం పక్కన మూపవుతున్నప్పుడు, శత్రువులందరూ మీదకు వస్తున్నప్పుడు వీరి మధ్యకి ఎవరు వచ్చారో తెలుసా, యెహోవా వచ్చాడు. ఇప్పుడు యుద్ధం ఎవరో చెప్పండి, యుద్ధము యెహోవా ఇరే ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడిన దగ్గరికి సీన్లో పైన వస్తా అన్నట్టు. ఇప్పుడు సీన్లో పైన వచ్చాడనుకోండి, తెర ఏమవుతుంది చెప్పండి, సిరిగిపోతుంది. సిరిగితే జరుగుతా, అది బుల్లి తెర, ఎండు తెర, ఇక బహిరంగ తెర, ఏ తెర, ఎనీ తెర, ఎనీ స్క్రీన్. ఇక స్క్రీన్ మీద పైన వచ్చాడనుకోండి, సీన్లో ఎవరో ఉండడానికి లేదు, సీన్ పర్ఫెన్స్ ఇంకా నెరలు గోరాలే. వచ్చాడు ఆయన, వచ్చిన తర్వాత ఇప్పుడు సిరియోనీయులకి అమోనీయులకి ఏం జరగబోతుందో నిజంగా యుద్ధంలో ఈ చిత్రం చూస్తుంటే పరిస్థితులను దేవుడు ఎలా తారుమారు చేస్తాడు మనకు అర్థమవుతాయి. చూద్దాం, ముందుకు వెళ్దాం, చూద్దాం చూద్దాం చేయదండి. ఓకే, వెరీ గుడ్. మీకు బూస్ట్ ఉందా, కంప్లైంట్ అవ్వలేదు. ఓకే, 19:20 మీ ఎనర్జీకి నేను కనిపిస్తాను. ఫస్ట్ నడుదాం, ఇదైన
తర్వాత మోయాబీలు అమ్మోనీయులను మేయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాత్ మీదకి వచ్చి అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవుల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చిన్నది చిత్తగించుము వారు వారు అసాసోన్ తామరను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాత్నకు తెలియజేసిరి యెహోషాపాత్ భయపడి అందుకు యెహోషాపాత్ భయపడి యెహోవా యొద్ద విచారించుటకు నిలుపుకొని మనసు నిలుపుకొని ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా యోధావారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి సమాజంగా కూడిన యోధా యెరూషలేమ జనుల మధ్య నిలబడి సమాజంలో కూడిన కొత్త సాల ఎదుట యెహోవా మందిరం. అదే సొలొమోను దేవాలయం. ఈ సిహ్నాలు మనకు కొత్త నిబంధనలు కూడా కనబడితే రెఫరెన్స్ చెప్పను, సందర్భం చెప్పను, గుర్తెట్టుకోండి. పరిశుద్ధుడు ప్రార్థన చేసిన బెక్కనలేడు ప్రార్థన చేస్తాడు, దేవాలయం నిలుపుగా దేవాలయం నిలబడి యాజకులందరూ నిలబడి జకరే కూడా ఎవరు యాహన తండ్రి ఆయన నిలబడి అంటే దేవాలయం ముంగిటి నిలబడి ప్రార్థన చేసేవారు. అందుకే రాజందరినీ తెచ్చుకుని కొత్త సాల ఎదుట ప్రార్థన స్థలం ఎదుట నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, నిలబడి చేసేవారు. ప్రార్థన చాలా రకాలను నిలబడి మోకరిల్లి కన్నీళ్లతో నిలువల్న సాష్టాంగ నమస్కారం చేసి ఎలా అయినా నువ్వు ఆసనాలు వేస్తావో ఏంటో నీ ఇష్టం, కానీ చేసేది మాత్రం దేవుడికి ముఖ్యం. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను మందిరం దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటున్నాడు చూడండి, మా పితరుల దేవ యెహోవా ఆకాశమందు దేవుడు ఉన్నావు, అన్యజన రాజ్యమును ఏలిన వాడు నీవే, ఏంటవు అదే బలహీన బలవంతుడు ఆడుకొండకి నీళ్ళు అన్ని మీకు ఎక్కువడు కాదు బాహుబలము ఎవరు యెహోవా నువ్వు పేరెట్టుకుని నువ్వు బాహుబలం అంటే కుదరదు, జారి పడ్డావంటే మనలో కనబడు. బాహుబలం బలవంతుడు యెహోవా ఆయనే, పరాక్రమం అంటే పరాక్రమం బలం దేనికి సంబంధించింది, యుద్ధములు అంటారు చూసారా ఎంతమంది మీద కూర్చున్న కత్తి సాము కత్తి తీసాడు అనుకోండి వేసాడు ఇక అతని మీద దెబ్బ పడదు, వచ్చిన ప్రతి ఒక్కరి మీద సాగు దెబ్బ పడదు, అది మంచి నైపుణ్యం కలిగినమాట. ఇలాంటి పదాలన్నీ దేవుడికి వెళ్ళిస్తున్నాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలం చాలదు, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడు నీవు పట్టిస్తున్నాడు అండి. దానివల్ల దేవుని దాగుతున్నాడు చూడండి, ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు, దేవునికి ఎవరి పేరు చెప్తే ఆయన సైలెంట్ అవుతాడు, ఆయన పేరు చెప్తున్నాడు. అబ్రహాం గారిని చూసి ఎవరిని వదిలేశాడు, లోతును వదిలేశాడు. అబ్రహాంను చూసి ఇస్రాయల్ని వదిలేశాడు. అబ్రహాంను చూసి ఎన్నో పరిస్థితుల్లో ఇస్రాయల్ని చూసి చూడండి ముఖం సాటేశాడు. ఇదే సీన్లోకి మళ్ళీ అబ్రహాం లాగుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము ఏమన్నాడు, ఆయన యొక్క కేడర్ క్వాలిఫికేషన్ ఇక్కడ వదిలిచింది విశ్వాసులకు తండ్రి. ఆయన వచ్చేదనుకోని సీన్లోకి గురుగారు ఏమవుతారు, దేవుడు కూల్ అవుతాడు. అందుకే అప్పటి వరకు పాపాలు చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్రహాన్ని జ్ఞాపకం చేసి నీ స్నేహితుడు నీ ఫ్రెండ్ కదా బ్రో, నీ బెస్ట్ ఫ్రెండ్ చెప్తున్నాను, నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క మా దేవుడవు నీవే, వారు అందులో నివాసం చేసి కీడైనను ఉత్తమైనను తీర్పైనను తెగిలైనను కరువైనను మా మీదకు వచ్చినప్పుడు ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల మొరపెట్టిన ఎడల ఆలకించి ఆలకించి రక్షించదు అని మమ్మల్ని రక్షించదు అని అనుకుని
అనుకొని గమనించండి, ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. మరలా ఏం గుర్తు చేస్తున్నాడు? సొలొమోను దేవాలయాన్ని గుర్తు చేస్తున్నాడు. అబ్రహాం ఎత్తుకున్నాడు. సొలొమోను దేవాలయం దగ్గర నిలబడి నీకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు వింటావని దాన్ని కట్టించుతున్నవారు అనుకుని కట్టించే కాదు బాబా. ఎవరనుకున్నారు? సొలొమోను, దావీదు అనుకున్నారండి. ఈ స్థలం ముందు ప్రార్థన చేస్తే యెహోవా వినాలి. ఎందుకంటే ఆ స్థలం అందే అబ్రహాం ఇస్సాకును బలిచ్చాడు. ఆ స్థలం అందే యాకోబు కలగన్నాడు. ఆ స్థలం అందే దావీదు దేవునితో మాట్లాడాడు. ఆ స్థలం అందే సొలొమోను మందిరాన్ని కట్టించాడు. ఆ స్థలానికి కొంచెం ఇంపార్టెంట్ ఉంది. అందుకే కట్టిస్తున్నవారు అనుకుని కట్టించారు. ఖచ్చితంగా ఇక్కడ ఉండి మాట్లాడితే నీవు ఇంటో అనుకుని కదా ప్రభు కట్టించారు దేవాలయాన్ని. నేను అడుగుతున్నాను, నీ స్నేహితుడు అబ్రహాము, నీ మనసరికి నిన్ను కట్టి ఈ దేవాలయాన్ని కట్టించిన దావీదు సొలొమోను వారి సన్నిధి నుండి నేను అడుగుతున్నాను. మా మనవిను ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను మన్యవాసులతోను యుద్ధం చేయనీయలేదు కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి వద్ద నుండి తొలగిపోయారు. ఏమైంది? ఇశ్రాయేలీయులు వారి వద్ద నుండి అమ్మోనీయులు మోయాబీయులను యుద్ధం నుండి ఎందుకు తొలగిపోయారంటే నువ్వు చెప్పావు వారిని ఏమి చెయ్యొద్దని. ఆ రోజు వారిని వదిలేసావు కనుకే మళ్ళా ఈరోజు వారి మేలుని మర్చిపోయి నీ పిల్లలు మీదకు వస్తున్నారు. గుర్తు చేసుకో ప్రభు. చూసారా ఎన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు? ఎవరు సుబ్బత్, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యము నుండి మమ్మును తోలివేయటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారు. ఒకసారి చూడు ప్రభువా, మా దేవ నీవు వారికి తీర్పు తీర్చావా అనేసరి చూడండి. నీవు వారికి తీర్పు తీర్చావా? మేలు చేసావు, కీలిని శంకిస్తున్నారు, ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ ఇవ్వా ఇస్తాడు. వారు అప్పటికే శిక్షణ మూట కట్టుకుని ఉన్నారు. ఏం చేశారు? అన్నం పెట్టలేదు కదా, దేవుని పిల్లలకు సహకరించలేదు కదా. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు సిటీ మీదకు రాబోతున్నాయి. ఎందుకంటే శిక్ష ఎప్పటికైనా పడాలి, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ వెయిట్ అండ్ సీ, కంగారు అయితే గోడ దూపకూడదు, టైం వస్తుంది. ప్రతిదానికి టైం ఉంటుంది. అందుకే విషయం చెబుతున్న పాఠం చెప్పకూడదు. కానీ ఇది యేసు ఏ పని చేయడానికైనా ఆ గడి ఇంకా అండగానేవాడు, టయాన్ని బట్టి చేయలేదైనా ఏ పని చేయడానికైనా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లోకానికి రక్షణ 4000 సంవత్సరాల నుండి రక్షణ లేక వెలవల్ల ఆడిపోతున్నప్పుడు దేవుని కుడిపార్చని సైలెంట్గా ఉన్నాడు తప్ప నెలకాన్ని ఎప్పుడు 4000 సంవత్సరాల్లో ఆడలేదు. దేవుడు అనాలి, ఆ సమయం రావాలి. ఆ పరిస్థితులన్నీ దేవుడి ముందుకు వచ్చినప్పుడు సమయానికి అనుకూలమైన సమయంలో దేవుని కుమారుడు వచ్చింది. దేవాలయంలో ఎప్పుడుంటే బిజినెస్ జరుగుతుంది, కానీ ఎప్పుడు వెళ్ళలేదు, అప్పుడు వెళ్తారు. లోకానికి ఆత్మ రక్షించడానికి ఆయన మాటలు చాలా అవసరం. 30 సంవత్సరాలు వడ్రంగి పనిచేసాడు, 3.5 సంవత్సరాలు తర్వాత వచ్చింది. మరి అప్పటి వరకు ఆత్మలు ఎన్నో నరకాన పోతున్నాయి, మరి ఎందుకు స్పందించలేదు చెప్పండి? టైం రావాలి, ప్రతిది టైం. అంతే అంటాడు దేవుడు యేసు ప్రభు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ఆయనకి తెలుసు ఏ టైంలో ఏం జరిగించాలో. మనం టైం సెట్ చేయకూడదు, టైం సెట్ చేసేది ఆయన. దానికి అనుకూలంగా మన పాత్ర ఉండాలి. మనం ఏది నిర్ణయం తీసుకోకూడదు. ముందే జరిగిపోవడం, ముందే అన్న అనుకోండి. అన్నీ ముందే అనగానే నువ్వు ఎర్ర సముద్రం పాడలేకుండా ముందే దిగితే ముగిపోతావు. అది బాగలేదాక ఉండాలి, వెయిటెన్సీ. నేను మనలో సీలోకి దిగిపోతానంటే సీనియమవుద్ది, సిరిగిపోద్ది, వెయిటెన్సీ ఆగండి. అందుకే అడుగుతున్నాడు వారికి తీర్పు తీర్చవా ప్రభు. వారికి తీర్పు తీర్చవా, ఆ రోజు తప్పు చేశారు, తీర్చవా.
మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, నీ వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు, మా మీదకు వచ్చు, గొప్ప సైన్యంతో యుద్ధం, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయండి. ఇక్కడ విషయం పట్టుకోండి, వారితో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. బైబిల్లో దేవుని మనసుదే, నీకు శక్తి లేదన్నప్పుడు, నేను అనేది నీలో లేనప్పుడే దేవుడు మనకు ఉపయోగపడతాడు. గుర్తెట్టుకోండి, నేను నా బలం నా ఆలోచన నా ప్రణాళికలు అనుకున్నాం అనుకోండి, దేవుడు అస్సలు రాడంటే నేను ఎందుకు పనికిరాను, నేను ఏమి చేయలేను నువ్వు లేకపోతే అన్నావు అనుకోండి, ఎన్నొస్తాడు రాజు అదే అన్నాడు, నేనేం చేయలేను మా శక్తి సరిపోదు వాళ్ళు ఏం చేయించగలరు అంతే. దేవుడు ఎప్పుడైతే నువ్వు బలహీనుడవో దేవుడు అప్పుడే బలవంతులు చేస్తాడు. నీవు ఎప్పుడు స్కీమింపబడుతున్నావు అప్పుడే నిన్ను అభివృద్ధిపరుస్తాడు. పౌరున్నది చేశాడు, నీ బలహీనతలు అంటే నా బలం అభివృద్ధి ఉంటుంది. బలహీనుడు అయిపోవాలి, నేను నేనే చేయగలను అన్నది ఉండకూడదండి. మనం లేకపోయినా దేవుడు పని జరుగుతుంది అనుకుంటే, ఏ పాటి వారు అనుకుంటే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. రాజుకి అర్థమైంది అంతే. ఆ మాట అన్నాడు ఏమవుతుంది చూడండి, యూదవారందరూ తమ శిష్యులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని అప్పుడు ఎవరెవరితో వచ్చారట, శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలబడి ప్రార్థన ఎంతమంది వచ్చారు చెప్పండి. ఫస్ట్ శిశువులు, శిశువుల శిశువులు కూడా రావాలి. శిశువులు ఉన్నారు అనుకుని ఏళ్ళు రారు ప్రార్థనకి, చూసారా అంత రివర్స్ ఉల్టా బ్యాట్స్మన్. ఉల్టా అంటే ఏదనుకోకండి, రివర్స్ వ్యతిరేకం ఇండియోడు. శిశువులు ఉన్నారో అనుకుంటే మానేసారు అంతమంది లేరు చెప్పారు. శిశువులతోను ఇంకా భార్యలతో, భార్యను అంతమంది తీసుకొస్తారు చెప్పండి ప్రార్థన, ప్రార్థనకి క్లాసెస్కి దేవుని పనికి మీటింగ్స్కి దేవుని పని అలసిపోవడానికి ఎంతమంది. నువ్వొద్దు, నువ్వు అలసిపోతావు ఇంటికడు ఉండు, నేను వెళ్ళొస్తాను. ఇలాంటి దౌర్భాగ్యులు దేవుని పిల్లలేరు చెప్పండి, లేదా ఉన్నారు ఎంతమంది సోకాళ్ళు క్రిస్టియన్స్ లేరు చెప్పండి. రావాలి అందరూ సీన్లోకి దేవుని పనిది. శిష్యులే రావాలన్నాడు, భార్య రాకపోతే చెప్పు. దేవుని పనిలో నువ్వు ఉన్నావంటే నీ కృప, ఆ కృపలో నీతో పాటు పాలకుంపులు పంచుకోవడానికి నీ భార్య ఉండాలి. ఎంతమంది లేరు చెప్పండి, భర్త వస్తే భార్య వస్తే మీరెందుకు లేండి నేను వెళ్ళి వచ్చేస్తానంట, ఇదేమో ఫంక్షన్ ఒకడెళ్ళి వచ్చేయడానికి కుటుంబంతో ఎందుకంటే ఒకడెళ్ళని భోజనం కానీ వారు లేరు చెప్పండి. ఫంక్షన్ ఏంటి దేవన్నా, దేవుని పని ఇచ్చే జీవానికి సంబంధించిన సహవాసం అందరూ ఉండాలి అందులో. భార్య నెక్స్ట్ పిల్లలు, సండే స్కూల్ తర్వాత మనం ఉత్తమ స్త్రీలు. ఎంతమంది సండే ఆరాధన తీసుకొస్తారు చెప్పండి, వద్దులే ఇంటికాడ ఇల్లు చూసుకో, టీవీ పెట్టుకుని క్రికెట్ చూడు, ఆ తర్వాత ఆడతాడు మూట కదా. ఎంతమంది చెప్పండి తీసుకొచ్చింది, సండే స్కూల్కి వెళ్ళే కదా మరీ భక్తి ఎక్కువ పెట్టారు. సండే అంతా దేవుని పనిలో ఉండేలా చెప్పు, నీకు హాలిడే ఇస్తున్నాను, నేను ఆరాధనకి వెళ్తాను వచ్చేంత వరకు నీకు జాతి. అందరూ ఉండాలండి దేవుని పనిలో, పిల్లలు ఉండాలి, శిశువులు ఉండాలి, ప్రతి ఒక్కరు ఉండాలి. గణేషన్ చెప్పనా, గర్భవతులు కూడా దేవుని పనులు ఉండాలి. ఎలిజబెత్ లేదు చెప్పండి, మండే లేదో చెప్పండి, రూట్ లేదో చెప్పండి, ఎంతమంది లేదు చెప్పండి, అందరూ ఉండాలి దేవుని పనిలో. అందుకే దేవునికి బాగా నచ్చింది సందర్భం, బాగా ఎంత బాగా తెలుసా, రాజ్యాన్ని జయించేంతగా శిశువులు పిల్లలు భార్యలు అందరినీ కలుపుకునే నాయకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇలా లేని సహవాసం, ఇలా లేని సంఘం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అందరూ ఉండాలి. ఎవరు లేకపోయినా వారి జీవాన్ని నువ్వే దూరం చేస్తున్నావు అన్న సంగతి మర్చిపోకు. రాబోతు తిట్టు, మనసు రాబోతు తిట్టమండి, తిట్టడం తిట్టమా, మనం అనుకున్న విషయాలు రాబోతు తిట్టం. అందుకే నేను కూడా తిడుతుంటే నాకు రావడానికి క్లాస్ రావాలనుకున్నాను, ఇంకా ఆడితో మాట్లాడాలని అనిపిస్తుంది. ఎవరైనా క్లాస్ లగ్గొడుతున్నారు అనుకోండి, వాడితో పెద్దగా అర్థం అసలు ఇంపార్టెంట్ ఇవ్వాలనిపించదు.
దేవుని పని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఎవరికి గౌరవం ఇవ్వాలనిపిస్తుంది అంటే నా తండ్రి నువ్వు గౌరవం లేనప్పుడు నీకెందుకు ఇవ్వాలనిపిస్తుంది. అందుకే భక్తులను గౌరవించండి, భక్తులు ఎదుగుతున్న వారిని ఎంకరేజ్ చేయండి. ఓకే కంటిన్యూ అప్పుడు అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడైన బెనాయకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను యెహోవా ఆత్మ అతని మీదకి రాగా దేవునికి ఆ విషయం నచ్చేసరికి వెంటనే వార్త పంపిస్తున్నాడు. ఆ వార్త మోసుకొచ్చేది ప్రవక్త, ఇదిగో యెహోవా సెలవు ఇచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించిన రేపు వారి మీదకు పోవడం వారు జీజు అరణ్యం ఎక్కడు మార్గమున వచ్చేదారు మీరు ఎరువేల అరణ్యమందు ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. చూసారా అంటున్నాడు, ఎవడు ఏ మార్గాన్ని వస్తాడో, ఎవడు ఎక్కడ నడుస్తాడో, ఎక్కడ పంచుంటాడో వాడు అడుగు వేయక ముందే చెప్పేసినాడు. తెలియదేటండి దానికి వాడు పడిపోవడం లేవడం ఏం చేస్తాడు అన్ని యెహోవాకి తెలుసు. వాడు ఏ మార్గం రాబోతున్నాడు, ఏ వాగు దగ్గర ఆగబోతున్నాడు, ఏ అరణ్యంలో నడబోతున్నాడు, ఏ పక్షం మీద నీ మీదకు రాబోతున్నాడు నాకు తెలుసు. నేను చెప్తున్నాను ప్లాన్ ముందే లీక్ అయిపోయింది. ఎగ్జామ్ వెళ్తున్నప్పుడు ముందే రిజల్ట్ మనకి ఆన్సర్స్ వచ్చేసి నేను కొన్ని ఎలా ఉంటా చెప్పండి, సెటప్పుడు వస్తాయి ఎడిసిన్స్ ఎడిసిన్స్ ఇవ్వండి అంటాం అంటా ఎడిసిన్ ఎడిసిన్ ఎందుకంటే తెలిసిపోయింది మనకు ఆన్సర్, తెలిసిపోయినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇవ్వండి ఇవ్వండి అంటాం. సీన్ ఈ సీన్లో సీక్రెట్స్ అన్ని బయటకు వస్తాయి, ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు యుద్ధవారులారా, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన అవసరమే లేదు. మన సీనుడు ఏమంటాం మరీ చెప్తున్నారండి, అలాంత పెద్ద కత్తులు వేసుకొచ్చేస్తుంటే మీరు మాత్రం ఏం చేయొద్దు అంటున్నారు. మీరు మరీ అంటుంది చెప్పండి, నిజంగా మీరు ప్రార్థన చేయండి, మంచి గొడవ జరిగిపోతుంది అనుకోండి, చివరి చచ్చిపోయే పరిస్థితులు వచ్చి అమ్మా ప్రార్థన అంటే ఏమంటారు ఆ టైంలో, జేమ్స్ నీకు మరీ అవకాశం ఇస్తున్నామని అంటారు అందరూ. అలా ఉండదు అందరము, కానీ ప్రజలందరూ మాట అడిగించారు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అసలు మీరు యుద్ధానికి సిద్ధమే అవసరం లేదు, మరి ఏం చేయాలి సింగ్ సాంగ్ పాటలు పాడండి విచిత్రంగా ఉంది కదా, మంచి యుద్ధం జరిగిపోతుంది మంచి మోహం మీద సాంగ్ ఏ బ్రదర్ అంటే ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది కదా. ప్రార్థన చేస్తున్న వారు పాటలు పాడతారు యుద్ధంలో, అర్థం ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటామంటే దేవుడిని అనుకుంటే. నీకు ఎన్ని యుద్ధాల మీదకు ఎన్ని శ్రమణ యుద్ధాల్లో వస్తున్నా క్రీస్తునందు ఉన్నవాడు చెప్తున్నాను ఆనందించడి, మరలా చెబుతున్నాను ఆనందించడి, మరలా చెబుతున్నాను ఆనందించడి. పౌలన్నమాట, నీకు ఎన్ని జరిగినా క్రీస్తునందు దేవుని ఉందంటే ఆనందమే. ఎంత శ్రమ వస్తున్నప్పుడు ఏం జరిగింది మీరు అర్థం చేయకండి, యూదవారులారా యెరూషలేము వారులారా మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి జయకుడి రేపు వారి మీదకు పోవడి, యెహోవా మీతో కూడా ఉండను, యెహోవా మీతో కూడా ఉండను, యెహోవా మీతో కూడా ఉండను, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాను కూడుకున్నారు అక్కడ యెహోవా మీతో కూడా ఉండును. కొలమానం జరుగుతుంది కరెక్ట్, ఎక్కడ నా నామాన ప్రార్థన చేస్తారు, ఎక్కడ కూడినా నాకు రిక్వెస్ట్ పెడతారు ఖచ్చితంగా వారి మధ్యకి నేను వస్తాను. అలాగే ప్రార్థన చేశాడు వచ్చేసాడు, ఆయన వస్తాడు. మన సంఘంలోకైనా రావాలి అంటే అందరు కలిసి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా వస్తాడండి దేవుడు, ఆయన ఉంటాడు. కాకపోతే కొంతమంది భక్తి ఉండడం వల్లే ఆ కొంతమందికే దేవుడు దగ్గర ఉంటున్నాడు. అందరూ కలిసి ప్రార్థన చేసి భక్తి ఉండండి, సంఘమైన ప్రభావం కనపడుతుంది. నిజం
అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసిన యూదవారును యెరూషలేము కాపురస్థులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహతీల సంతతి వారును కహతీలు ఏపీఎస్టీలో రాణి రుద్రమదేవి ఏ జాతి కాకతీయులు. ఈ కాకతీయులకి వారికి చాలా దగ్గర సంబంధం అసలు ఉండదు. ఏపీ మధ్యాసియా వాళ్ళకి ఎక్కడ సంబంధం ఉండదు. ఇలా కాకతీయులు వారు కహజీయులు. ఈ ఎక్కడ వాళ్ళు లేవి గోత్రం చూశారు. లేవీలో కొన్ని చిన్న చిన్న తెగలు సందర్భం చేసిన అవసరమా వద్దా కావాలా జస్ట్ విట్నెస్ రాసుకున్న ఎంత పక్కన సంఖ్యాకాండం అనుకుంటా చూడండి 23వ అధ్యాయం సంఖ్యాకాండం అనుకుంటా లేవి కాండమా లేవి కాండం 3 గిఫ్ట్ ఇస్తా తీనూలు కూడా ఇస్తా గిఫ్ట్ కాదు సంఖ్యాకాండం 3వ అధ్యాయం 14 సందర్భం స్టార్ట్ అవుద్ది. మనకి కరెక్ట్ వర్డ్ 17 వచ్చిన లేవి కుమారుల పేర్లు గెర్షోను కహాతు మెరహరోను చెప్పుకుంటూ వచ్చి కహాతు కుమారులు వీరు లేవీల గోత్రంలో వచ్చే తెగలు. మీకు బాగా అర్థం కావాలంటే ఈ 14 నుండి 32 వరకు చదువుకున్నింటికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా జరుగుతుంది. ఓకే కహజీలు ఓకే సందర్భం వచ్చింది ఎక్కడికి విద్యాభ్యాసం 20వ అధ్యాయం సాగిలపడి నమస్కరించిరి. నాయకుడు అన్నవాడు ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని విషయాలు ముగించుకుందాం కంగారు అవుతుంది. ఇదే విషయం పౌలు కూడా చేస్తాడు గుర్తుందా, ఇదే విషయం ఎఫ్సి పత్రిక చూద్దాం ఒకసారి మళ్ళీ అనుకుందాం. 10:30 అయింది కంగారు అవుతుండే రౌండ్ ఫిగర్ అయ్యాక వెళ్ళిపోదాం. రౌండ్ ఫిగర్ అంటే ఎంత అదే రోజుకి రౌండ్ ఫిగర్ అది వద్దులేండి కంగారు అవ్వకండి. 11 రౌండ్ ఫిగర్ చేసి వెళ్ళిపోదు. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదా ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు చూసారా. కుటుంబాలన్నీ సమాజం పట్ల సంఘం పట్ల అందరి పట్ల పౌలు ఏం చేస్తాడు చెప్పండి, సాష్టాంగ పడడం మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. నాయకులకు ఉండవలసిన విలువలు అవే మన గురించి మన కుటుంబం గురించి మన పరిస్థితుల గురించి కాదు, ప్రజలందరి గురించి సంఘాన్ని గురించి అందరి గురించి ప్రార్థన చేయాలంటే మన పరిస్థితుల కన్నా సంఘం పరిస్థితుల వరకే దేవునికి ఎక్కువ ప్రార్థన చేయాలి. అక్కడ యహోషాపాతు అదే చేస్తున్నాడు, ఇక్కడ పౌలు కూడా ఏపీసీలు అదే చేస్తున్నాడు. కంటిన్యూ నివసించినట్లుగా చెప్పున మీకు దయచేయవలెను మీరు దేవుని సంపూర్ణత యందు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త
సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థించుచున్నాను. ఎంత సెంటెన్స్ ఉందో చూడండి. నాయకుడు అన్నవాడు అనుకుంటున్నాడు, ఈ సహవాసంలో ఈ దేవుడి ప్రేమలో ఈ లోతులో ఈ ఎడల్పులో నేను ఎంతంటే దేవుడిని అనుభవిస్తున్నాను, సంఘం కూడా అంతగా అనుభవించాను. అందుకే పౌరుడు ఎజ్రా కూడా వేస్తాడు 9:6, ఇంకెందుకు తగ్గిపోతుంది కదా 9:6 ఎజ్రా కూడా మోసే. ఎంతోమంది భక్తులందరూ ఇవ్వేనండి, నాయకులందరూ ప్రజల కొరకు ప్రార్థన చేసి సాష్టాంగపడి దేవుని ముందు తమ్మును తాము తృణపాయంగా ఎంచుకుని దేవుడి బరుగుడికి కృష్ణపడుతున్నారు. మమ్మను కాపాడు ప్రభువా, మమ్మనే కాదు నీ ప్రజలందరిని కాపాడు. 18:20 అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కొరాహీయుల సంతతి వారును లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతట వారు ఉదయముననే లేచి ఎక్కువ అరణ్యమునకు పోయి వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి యూదావారులారా నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ఎన్ని వచ్చింది తమ్ముడు? 21. మరియు అతడు జనులను హెచ్చరిక చేసి చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములను ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును ఆయనను స్తుతించుడు అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. యుద్ధానికి ఏం చేస్తారు? పాటలు పాడతారండి. యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువు మీదకు వస్తున్నప్పుడు పాట పాడుకుంటా ఉన్నాం అనుకోండి, వచ్చేవాడికి ఎలా ఉంటుంది? భయం వేస్తుంది. వీడు పాట పాడుతున్నాడంటే బో వీడు చాలా ధైర్యంగా ఒక విషయం చెబుతాను. చిన్నప్పుడు మాస్టర్ చెప్పారు వాళ్ళ దగ్గర, ఒక పేద రాజు మీదకి ఎక్కువ మంది యుద్ధానికి వచ్చేస్తున్నారు, ఈ దగ్గర ఎవరూ లేరు. అప్పుడు లోన భోజన కార్యక్రమం నలుగురు చేస్తున్నారు. అప్పుడు ఆ తెలివైన రాజు చేసిన పని ఏంటో తెలుసా? వారిని మబ్బు పెట్టడానికి భోజన కార్యక్రమం జరుగుతున్నప్పుడు వెంటనే చెప్పి శత్రువులు వస్తున్నారు అందుకని మీరు కంగారు పడి భోజనం దగ్గర నుంచి లేవద్దు, భోజనం చేస్తున్నాడు ఇస్తరాకి తడి చేసి నాకు ఇచ్చాను అన్నాడు అంతే. ఓ ఇస్తరాలు అందించేస్తున్నారు తడి చేసి బయట పడేస్తున్నారు ఏమనుకుంటాడు వచ్చినాడు ఓరి అమ్మ ఏంటి ఎంతమంది భోజనం చేస్తున్నారు, ఎంతమంది లోపల ఉన్నారా, ఈ నాకులు వస్తూనే ఉన్నాయంటే లోన ఇంకెంత ఈ భోజన కార్యక్రమం అవుతుంటారు, భోజనం జరుగుతూనే నీకు బయట ఉన్నాడుకి ఎలా ఉంటుంది? అర్థమైంది. చాలా జనం ఉన్నారు ఎందుకు వచ్చింది యుద్ధం, భోజనాలే ఇలా దీన్ని ఎంతమంది తింటున్నారండి యుద్ధం చేస్తే ఆకులు కూడా మీకు సర్దుకుని వెళ్ళిపోదని వెనక్కి వెళ్ళిపోతారు. రాజు తెలివైన పరిస్థితి. ఇదే సీన్లో ఎదురొత్తున్న వాడికి మనం సాంగ్ కడుకుంటే ఉన్నాం అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి? వాడు మానసికంగా అనుకుంటుంది ఇది చాలా ధైర్యంగా ఉన్నాడు, వీడికి అసలు టెన్షనే లేదు, ఎందుకంటే టెన్షన్ ఎందుకు దండగా చెప్పండి ఏహో ఉండగా అందుకే స్వామి పాడుతున్నారు. స్వామి పాడుకుంటూ వెళుతున్నప్పుడు అందరికి స్తుతులు చేస్తున్నారంటే ఇదే విషయం మళ్ళీ కూడా తినడం జరుగుతుంది తెలుసా? ఇదే విషయం. ఒకరోజు పౌలు సీలని బండలు బిగించి శ్రమల చేత సంధించి శరసాల్లో పడేసినప్పుడు వారు ఏం చేశారు చెప్పండి? ప్రార్థనలు కీర్తనలు పాటలు పాడుతుంటారు చూసారు. దేవునికి మహిమ తేవడానికి యుద్ధానికి వెళుతున్నప్పుడు పాటలు పాడుతున్నారండి. ఆ పాటలు ఆధ్యాత్మికంగా భక్తిని అభివృద్ధి చేశాయి.
యెహోవా ఘనతను ఆకాశానికి చాటి 16 అధ్యాయం అపొస్తలుల 23 నుంచి 26 వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రార్థనలు, ఆ ప్రార్థనల్లో ఆ పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలు వినిచుందని అది తెలుసు మనకి. ఖైదీలే కాదు, యెహోవా వినిచుందని. అందుకే సరసలు తెల్లబడిపోయి ఖైదీలంటే ఏమైంది రక్షణ వచ్చింది, యెహోవా అంటే సరసాలు తొలగింపబడిపోయాయి. అంటే ఆయన టచ్లో ఉండాలంటే ఏం చేయాలి? ముందు చెప్పాలి సాంగ్ ఏమి. శ్రమ వస్తున్నప్పుడు సరసాలు ఇరుగింపబడాలంటే దేవునికి వినసొంపుగా ఉండడానికి ఆ పద్యాలు లేదా ఆ కీర్తనలు దేవుని మహిమను ఆయన విలువను ఆయన ప్రేమను తెచ్చే మాటలు కీర్తనగా పాడుతున్నప్పుడు ఆయన వింటాడు, పాట బాగుంది, ఎవడొస్తున్నాడు ముందు రాని ఇంటాడండి ఆ బలవంతుడు, ఆ మహాబలశాలి దేవుడు రాజు. అన్ని కరెక్ట్గా దేవుడు మనసును జరించడానికి అన్నీ చేస్తున్నాడు చూడండి. ఇవన్నీ వదిలేస్తారండి ఇల్లువలన్నీ. రాజు భోజనం మానేసి దేవుని జయించాడు కనుక మనం కూడా భోజనం మానేద్దాం. అదే అక్కడ అది కాదు, భోజనం ఒక్కటే కదండి, ఇల్లువలన్నీ ఉండాలి. వాల్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని పట్టుకుంటాం. పాటలు పాడుతున్నారు అప్పుడు దేవుడికి నచ్చాడు, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ సందర్భం ముగించదు ఇంకా వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టకును యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి అమ్మోనీయులను మోయాబీయులను సేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకుంటకు మొదలు పెట్టి ఏమి ఇప్పుడు చూడండి. ఏదో చేద్దామని సిరియా దండవాసులు మోయాబీలు అమ్మోనీయులు వచ్చినప్పుడు చివరికి ఇశ్రాయేలును చంపడానికి యూదులను చంపడానికి బదులు తమను తామే చంపేసుకుంటున్నారు. దేవుడు వచ్చాడనుకోండి పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఇది జరుగుద్దా అంటే అనుకోకండి, ఆయన వచ్చాడనుకోండి తారుమారైపోతుందండి. ఖచ్చితంగా దేవుడు మీరు అనుకోండి, ఏదో జరుగుతుంది అనుకుంటారు మీరు. దేవుడిని నమ్మండి, ఏం జరగదు. సింపుల్గా మూసిపోద్దంటే ఆ సంగతి అలా చూసారు అంటే ఎప్పుడైనా మనకు తెలుస్తుంటే ఏదో అయిపోద్ది, ఏదేదో జరిగిపోద్ది, ఏదేదో ఏమైపోతుందో అనుకోకండి. దేవుడు నమ్మండి అంతే, పుష్టగా ఏమీ ఉంటుంది. అలా చేసిన ఎలా చేశారంటే ఇంత తెలుగు తక్కువకి ఎలా ప్రాప్తం చేయాలంటే పైనన్నోడు చేశాడు, శక్తి పెట్టాడు, ఏనుగా అలాగెళ్ళదు. ఇక ఎలా వెళ్తుంది, ఇలా అవుతుంది. కింగ్ ఎదురుకు వచ్చినప్పుడు ఏనుగా ఏమవుతుంది చెప్పండి, శిస్ ఉండదు కదా. కింగ్ కింగ్ సీన్లో వచ్చాడు అనుకోండి ఏనుగు ఏమవుద్ది పరార్. అంతే పరిస్థితులు అన్నీ మారిపోతాయండి. ఆయన వచ్చాడు, ఏదో జరిగిపోతుంది, రాజు భయపడిపోడు. ఉప్పు సముద్రం ఆవల నుండి సిరియా సైన్యం దిగిపోతున్నప్పుడు మోయాబీలు దిగిపోతున్నప్పుడు ఏమీ పోద్దా అనుకున్నప్పుడు ఏమీ అవ్వలేదు. చివరికి ఒకరినొకరు చంపేసుకున్నారు. ఓ పక్క మోయాబీలు అమోనీయులకి శిక్ష జరిగిపోతుంది, మరో పక్క దేవుని పిల్లలకి రక్షణ వస్తుంది, మరో పక్క రాజుకి అనుభవం వచ్చింది, బుద్ధి వచ్చింది, మరో పక్క సిరియానీలు కాదు కదా అమోనీయులందరూ శాసానికి పడిపోయారు. ఎన్ని బ్యాలెన్స్ చేస్తాడు ఆయన, ఆయనకి తెలుసు లెక్కలు. లెక్కలకి మాస్టర్ ఎవరు చెప్పండి, ఆయన శకుంతలదే కాదు, ఆయన కరెక్ట్ సెట్ చేస్తాడు. ఎప్పుడో జరిగింది దానికి పనిష్మెంట్ పడింది. ఓ పక్క రాజు రక్షించాడు, ఓ పక్క భక్తిని తెచ్చాడు, మరో పక్క అన్నిటిని తొక్కేశాడు. ఒక ఎలా ఉంటుంది లూటట దాని ముందు వదకూడదట, సింహం ముందు మూర్తి ఏమిటట పూటడదు ఊరి ఊరుకుంటు. దేవుడు కూడా అంతే, మోయాబీలు అమ్మోనీయులు ఎక్కడ కూడా చిన్న చిన్న రాజ్యాల మీద ఊదుంటారు ప్లూటు. ఇప్పుడు ప్లూట్ వచ్చి ఎక్కడ ఊతున్నారు, సింహం ఉంది అక్కడ, దేవుడు ఉన్నాడు ఆయన ముందు. మూర్తి ఏమైంది ప్లూట్ ఇచ్చి నీడే పడి చేసుకున్నాడు,
అది ఎక్కడ జరిగింది? అది కంటిన్యూ ఒకడును తప్పించుకుండ వారి శవములే. ఇలా పాట పాడుకుని వచ్చేసరికి రిజల్ట్ ఏముందంటే శత్రువులందరూ శవాలైపోయారు, చచ్చిపోరు. పౌలసీలను పాట పాడినప్పుడు వారు చచ్చిపోరు. ఎవరు? ఖైదీలందరూ విని వారి పాప జీవితంలో చచ్చరు, ఆత్మీయంగా అభివృద్ధి చెందరు. నాయకులందరూ, సరసాల నాయకులందరూ చచ్చరు, ఆ తర్వాత ఆత్మీయంగా నిలబడ్డారు. ఏం చేయలేదండి, ఏహో కీర్తన పాడారంటే. దేవుణ్ణి నమ్ముకుంటే ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఏముంటుంది చెప్పండి? నెమ్మది ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. ఏ సందర్భంలో సమస్తమైన శ్రమలతో భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నీకేముంటుంది అంటాడు? విశ్రాంతి, రెస్ట్ అండ్ పీస్. నిజం దేవుని అనుభవిస్తే చాలా పీస్ఫుల్గా ఉంటాం. ఏం ఎదుర్కొని కంగారు కంగారు అయిపోయి జుట్టు అంతా ఓడగొట్టేసుకుంటాం, టెన్షన్ అని పెట్టేసుకుని. చూసారు, భక్తులు వచ్చిన నోటికి బైబిల్లో మాట ఉంటుంది, భక్తిలో ఉన్నవాడు ఎముకలంతా బలంగా ఉంటాయంట. భక్తులు ఉన్న వాడికి సత్తు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాడు మానసికంగా పెద్దగా ఒత్తిడి గురవుడు. చూసేవాడు ఏమన్నా మీ చింత యావత్తు అని మీద వేస్తే మనకేం ప్రెజర్ ఉంటుంది చెప్పండి? చింత యావద్దు అని మీద ఏం, అన్ని చింతలన్నీ మన మీద వేసుకుంటాం. ఏదో రోజు గుడ్డుబొడ్డు వచ్చేస్తుంది సత్తం చెప్పండి. గుడ్డుబొడ్డులో ఎందుకు వస్తే? ఓ నువ్వు అలా స్లోగా పట్టుకున్నప్పుడు అలా నెలలుగా ఆలోచించాలి. ఏదో ఆలోచించుకుంటానికి ఇలా బలం పట్టేసుకున్నప్పుడు ప్రెజర్ ఏమవుతుంది చెప్పండి? పంపిణీ స్పీడ్ అయినప్పుడు పైప్ లైన్ ఏమవుతుంది చెప్పు? తిప్పుకోండి ఉడిపోతుంది. మీకు ప్రెజర్ ఎక్కువ వస్తున్నప్పుడు పైప్ ఎక్కువ ఏమవుతుంది? పైప్ తగ్గిపోద్ది. పైప్ తగ్గిపోతే బ్లడ్ అంతా ఎక్స్పెండ్ అయిపోయింది అనుకోండి, దాన్నే తొందర చెప్పండి. అందుకే బైబిల్ చెప్తుంది టెన్షన్ ఎందుకు అండగా వేసుండగా. ఓకే కంటిన్యూ ముందుదా, ముందుదాం బాగోదు, ఇంకా లాంగ్ వెళ్ళవలసిన దగ్గరకు రాగా విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలును కనబడును, వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకుని తమ కొనుపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకున్నది. ఎక్కువగా ఒలుచుకునేది కొల్ల సొమ్ము అంత విస్తారమైనందున దాని కూర్చుటకు మూడు దినములు బట్టెను. ఏమైంది? ఈ రోజు జరుగుద్ది అనుకుంటే ఏమవుతుంది చెప్పండి? రాయితీలు వస్తున్నాయి, ఫైనాన్స్ డెవలప్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. నిజానికి యుద్ధంలో భారీ నష్టాలు జరగాలి, కానీ ఏం జరుగుతున్నాయి? భారీగా లాభాలు వస్తున్నాయి. కొల్ల సొమ్ము అదేంటండి? మరి ఒకరు దొంగలించకూడదు కదా అనకండి. సెక్స్ను దేవుడికి అప్పులవ్వదు, ఎవరికి అప్పులవుతుంది? నీకు నాకు ఆయన చెబుతుంది వెళ్తే. ఎందుకంటే సమస్త భూమి నాది, భూమి ఆయన అయినప్పుడు మోయాదులు పెట్టుకున్న ఆభరణాలు ఎవరెవరు చెప్పండి? నాదే అని చెప్తే తెచ్చాయి, వేస్తారు కదా తెచ్చాయి. అన్నీ తెచ్చేసారండి. నష్టాలకు బదులు షేర్ మార్కెట్ ఏమైంది? లాభాలకు నిండిపోయింది. రూపాయి వాల్యూ పెరిగింది, పర్సెంటేజ్ అలా ఆకాశం తెలిసింది ఈదులకి. తగ్గింది అనుకున్నాడు సుబ్బత్తు, షేర్ మార్కెట్ రిజల్ట్ కనబడింది. కూర్చుకోవడానికి ఎన్ని దినాలు పట్టిందంట? అమ్మో ఊపేసిందన్నమాట బంగారం. నాలుగో దినమున వారు బెరాకలోయలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకలోయని పేరు. బెరాక పుట్టినట్టు స్థుతి, దీన్ని పేరెట్టుకుంటారు బెరాక ధ్వని. అని వచ్చేది చూసారా? ఆ చిన్నప్పుడు వచ్చేదండి బెరాక ధ్వని అంటే ఏదనుకుంటే, బెరాక ధ్వని అంటే స్థుతి, స్థుతి గానం. బెరాక ధ్వని, బెరాక అనే ప్రదేశంలో మంచి పనిచేశాడు రాజు. నిజంగా అక్కడైతే ఎవరైనా మనం ఉన్నాం అనుకోండి, ఏమనుకుంటుంది చెప్పండి?
ఇదంతా నా వల్లే జరిగింది. ఈ నాయకత్వం ఎత్తిగళ్ళేసి ఇంత ప్రణాళిక సిద్ధం చేసి సంఘాన్ని ఇలా స్థిరపరిచి ఇంత ఘనతకి కారణం చెబుతున్నాను, సాల్వలు సిద్ధం చేసుకోండి, నేనే అంటాం అంటాం. కానీ రాజు ఏమనలేదు, ఈ మహిమ ఈ ఘనత ఇవన్నీ దేవునికే చెందాలి. మనం ఇప్పుడు మనం ఏం చేయలేదు, మనం ఏ దానికి ఉపయోగపడడం ఆయనే చేసాడు. కనుక ఈ మహిమ ఘనత అంతా దేవునికి చెందాలని స్తుతికి పేరుగా పిలువబడుతున్న బెరాకాలు ఏం చేశారు, మళ్ళా స్తుతించారు. ఓకే, బెరాక చెప్పండి, స్తుతి. మరి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి, స్తుతి అంటే ఏంటి అసలు? ఆయన యొక్క విలువలు ప్రేమలో జ్ఞాపకం చేసుకుని ఆ ప్రేమలో ఆ సహవాసంలో తెలియట అదే స్తుతి. ఆకాశానికి చెప్పడంటే స్తుతించమని, భూమిని చెప్పడంటే, సూర్యుని చెప్పండి, ఎలా స్తుతింతాయి? స్తుతి 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 అంటది భూమి, ఆకాశం స్తుతిస్తుంది అని ఉదయం అసలు స్తుతి అంటే ఆయన మాటను అన్యోన్యంగా సహవాసం ఉండడం. అంటే పడుకుంటున్నప్పుడు కూడా మంచి మంచి ఆలోచనతో పడుకోవాలి, యూత్ కానీ చెప్తున్నా, మంచి ఉద్దేశాలతో దేవుని యొక్క ఆలోచనతో పడుకోవాలండి. దాని పక్క మీదకి వెళ్ళినా కానీ ఏం దీయం ఆలోచించుకునేవాడట, యెహోవాను గురించి ఆలోచించేవాడట, తప్పు చేసిన తర్వాత పరుపులన్నీ తడిపేలా ఏం చేసేవాడట. నిద్రలో ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఏం చేస్తారు, వెరీ స్వీట్ మెమరీస్, స్వీట్ డ్రీమ్స్, ఏం చెప్పండి, గాడ్స్ డ్రీమ్స్. మనకేం వస్తాయి, గాడ్ డాగ్ దవడెత్తున్నట్టు. ఎందుకు నువ్వు ఎక్కడికో వెళ్తావు, డాగ్ ఏం చేస్తుంది, గాడ్ అంటాడు, డాగ్ డాగులు ఎవరుతున్నట్టు ఏదో వేస్తున్నాడు. ఎందుకంటే నీకు అన్నీ ఆ కంచెల చుట్టూ తిరిగి కలవాల్సిన వస్తుంది, ఏమవుతుంది చెప్పు, యూత్ కదా అందుకే చెప్తున్నా. ఓకే చెప్పండి, డ్రీమ్స్ ఎవరు అవి, వెరీ క్రేజీ ఫీలింగ్స్ దేవుడి. ఓకే అంటున్నారంటే ఏం గుర్తు చేయండి. ఓకే కిందకి వారు బోడలు ఊదుచు వచ్చింది. ఇశ్రాయేలు శత్రువులతో యుద్ధం చేసిన దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చాను. చూసారా, యెహోవా యుద్ధం చేసిన, యెహోవా యుద్ధం చేసేదాని కానీ చుట్టుపక్కల ఉన్న సమకాలిక రాజ్యాలన్నిటికీ ఏమైంది, భయం భయం వేసింది. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూ వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యం నిర్మలము ఉండను. రాజ్యం నిర్మలంగా ఉండాలంటే రాజు కూడా ఖచ్చితంగా దేవుని భక్తులు ఉండాలి, నాయకులు జడ్జెస్ అందరూ దేవుళ్ళు ఉండాలి, దేవుని మీదే శక్తిని పూనుకోవాలి, మానవ యుక్తి లేని ఉండకూడదు. రాజకీయంతో ఏదో చేద్దాం అనుకుంటే నాశనం అయిపోతుంది. ఈ లోక సంబంధమైన రాజకీయంలో ఏమీ ఉండదు, దేవుణ్ణి నవ్వుకోండి, ఆయన రాజకీయంలో ఉండండి, మంచి జాబు ఉద్యోగం దేవుని పని. ఓకే, ఇందులో ఏదో చేద్దాం అనుకుంటే ఏమీ ఉండదండి. మనం అనుకుంటాం మహానీయులు మహాత్ములని రాజకీయంలో పిలవబడుతున్నారు కూడా దొంగలు. చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ముగించుకున్నా, చంద్రబాబు ఎగ్జాంపుల్ బయలు వదిలేండి. గాంధీ తెలుసు కదా, గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గాంధీ ఏమని, దళితుడు దేశానికి నాయకుడు అయినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అన్నాడు. నిజమే ఆ మాట హృదయం నుంచి వచ్చిందే కాదు, ఎందుకంటే దళితుడు రాజ్యానికి రాజు అవుతే అనగా ప్రధాని అయితే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చింది అన్న ఆ మహాత్ముడు ఉన్న కాలంలో అంబేద్కర్ బతికిలేడు చెప్పండి, ఉన్నాడు. మరి ఎందుకు సింహాసనం ఎక్కించలేదు, ఎందుకు ఎక్కించలేదు,
ఎక్కింది లేదు. నెహ్రూని తీసుకొచ్చాడు. నెహ్రూని ఎందుకు తీసుకొచ్చాడు? ఏదో బంధువర్గం దగ్గర సంబంధాలు ఉన్నాయి కనుక. మేధావి కావాలి దేశానికి అన్నాడు. అంబేద్కర్ కన్నా మేధావి ఉన్నాడు చెప్పండి. లేదు, రాజకీయం ఎక్కడే లేదు. ఇప్పుడే మన దేశానికి స్వతంత్రం రావాలి. రాజు ఒక రాజు ఇస్తాడు, ఒక బ్రిటిష్ రాజు ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతాడు మీకు స్వతంత్రం ఇస్తాను, కాకపోతే మీ రాజ్యాన్ని మీరే రాసుకోవాలి. రాసుకునే కెపాసిటీ ఉంటే చెప్పండి. 20 ఏళ్ళని రాజ్యాన్ని ఇచ్చేస్తున్నారు, ఇవ్వలేదు. ఎందుకంటే రాజకీయం ఎక్కడ దళితులు హైలైట్ అయిపోతారేమో అని. ఏం చేశారు తెలుసా? అలా లేట్ చేశారండి. ఆ తర్వాత ఇంకెవడో లేడు సరుకున్నాడు అని అర్థమైన తర్వాత అంబేద్కర్కి ఓలు పెట్టండి అన్నారు. సార్, ఈ దొంగ రాజకీయ లోకం ఉండవండి. ఎవడు మంచిది కాదు, దేవుడు తప్ప ఎవడు కాదండి. ఏవో అనుకుని దేశానికి అమ్మ అమ్మ అని అర్పణలు ఇస్తాం, ఏం ఉండదు. జనగణమన వాతావరణ దేనికి సంబంధించింది చెప్పు? జనగణమన అండి అని చెప్పు. అడుగుతున్నాను కోసం జనగణమన అది నాయక జయహే. ఏ నాయకుడు అండి? ఏ నాయకుడు తెలియదు, సందర్భాలు తెలియదు. కాంగ్రెస్ సమావేశంలో కలకత్తాలో ఠాగూర్ గారు ఠాగూర్ పాడాడు ఆ పాట. ఎందుకు పాడాడు? జన ఘన, మా జనానికి మా ఘనతకి అర్హమైన నాయకుడు నువ్వే. ఎవడు 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 తెలుసా? కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బ్రిటిష్ నుంచి ఒకడు వస్తుంటే ఆ బ్రిటిష్ వాడికి ఆ నాయకుడు స్వాగతం పలకడానికి పాడిన పాటే జనగణమన. మనకు అది దేశానికి గౌరవప్రదమైన పాట అంటమ్మా. ఈ మధ్య రప్సలు వేస్తున్నారు చూసారు టీవీలో, జనగణమన పాడడానికి వీళ్ళు కానీ మహారాష్ట్ర అంటుందా లేదా? ఎందుకంటే బ్రిటిష్కి సంబంధించి ఆమె గౌరవించడానికి రాసింది అది ఆ నాయకుడు వస్తున్నప్పుడు. దానికి ఎందుకు మనం పాడాలి? మరి అదేంటన్నా హిమాలయాలు అయ్యి చెప్తారు మన దేశ గౌరవం చెప్తారు. ఆ హిమాలయాలు లాస్ట్కి వెళ్ళా జయాహే జయాహే జయ జయ. ఎవరికి జయ? వస్తున్న వాడికి జయ, వస్తున్న నాయకుడికి జయ. సందర్భరహితమైన పాట. ఆ రోజు ఆ కాలానికి ఠాగూర్కి సందర్భం, ఈ రోజుకి సందర్భం కాదు. ఇప్పుడు చెబుతున్నా మన పాట యెహోవాగా ఉండాలి, మన నాయకుడు యెహోవాకి సంబంధించిన ఉండాలి. జనగణమన పాడినోడు గాడిదని పెద్ద టైటిల్ మనం చెబుతున్నాం. జనగణమన పాడేవాడికి లేదు పాడతాను అంటుందండి. ఇవన్నీ చెప్పని కూడా వేస్తారు. సందర్భ రైతం బైబిల్ ఫైనల్ అదర్టీ. బైబిల్ని పట్టుకున్నాడు నాయకుడు, వాడికి అన్నీ తెలుసు. బైబిల్ని బట్టి భక్తిని బట్టి దేవుడు ఉండాలి. దేవునికే గాన ప్రతి గానాలు, ఆయనే నాయకుడు, ఆయనకే సుతులు, ఆయనకే జయ 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 హే జై హింద్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ఈరోజు ప్రార్థన చేస్తారు. Thank you.